बुझी बुझ करना మచ్చకాయలు పెట్టరాదు హాలో ఎగుమతి వ్యాపారస్తులకు ఎగుమతి ముఠా కార్మికులకు విజ్ఞప్తి యాక్ట్ లోపల ఎవరు కూడా మరమ్మతులు చేయరాదు అట్లు చేసిన వారిపై తగు చర్యలు తీసుకురబడనని తెలియజేయడం అన్నది హాలో రైతు సోదరులకు ముఠా కార్మికులకు యావన మందికి తెలియజేయడం ఏమనగా అగ్ని ప్రమాదాలకు కారణమయ్యే చుట్ట వీడి సిగరెట్లు త్రాగరాదు అట్లు త్రాగిన వారిపై 500 రూపాయల వరకు జరిమానా విధించబడను హాలో ఎగుమతి కొరకు వచ్చినటువంటి మినీ లారీ డ్రైవర్లకు విజ్ఞప్తి మీరు మీ యొక్క లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి లోడింగ్ చేయరాదు అట్లు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడనని తెలియజేయడం అన్నది హాలో ఆస్ట్రేలియాలో అతిపెద్ద మార్కెట్ అయిన ఈ మిర్చి యార్డులో ప్రశాంతతకు భంగం కలిగించాలనుకునే వారికి ప్రవేశం నిషేధించడం అన్నది ఈ హెచ్చరికను దాటి వచ్చిన వారి మీద కఠిన చర్యలు తీసుకోబడను ఎవడరా పైన ఎప్పుడెక్కా ఊరి నుంచి పారిపోయి వచ్చావా బతకడానికి వచ్చానయ్యా మిర్చి సైజ్ లో లేవు మిర్చి యార్డులో బతకడానికి వచ్చావా ఎవరో తెలియట్లేదు అన్నయ్యా దిగు దిగు ఈ కొరకును చచ్చిపోతే మీ అమ్మ నాన్నకి సమాధానం ఎవరు చెప్పాలి నాకు చెప్పుకోవడానికి ఎవ్వరు లేరనయ్యా ఇదిగో పట్టుకో తెల్ల చొక్కా వేసుకొని స్కూల్కి వెళ్ళాల్సిన వయసులో తెల్ల చొక్కా వేసుకొని ట్రేడింగ్ చేయాలా ఓ బయట కూరగాయల మార్కెట్ లో ఏదో పని ఉంటుందో చూసుకోపో వెళ్ళరా ఎంతనయ్యా 50 పైసలు రా ఒకటి 10 ఇచ్చానయ్యా
బోననయ్యా కొసరి ఇంటికెళ్తే మా ఆవిడ కూరగాయలు కొంటాం కూడా చేతకదని తిడతది మంచి చూసి తీసుకోనా అన్ని మంచియే నిమ్మకాయలు కావాలి రూపాయికి ఒకటి పర్వాలేదు ఇదేట్రా మా నూరుకాయల్లాగే ఉన్నాయిగా కోస్ చూడక కాశ్మీర్ కనిపిస్తుంది రేట్ ఎంతరా రూపాయిన్నర కోటి పవరం ఇయాలి వ్యాపారం బాగా జరిగినట్టుంది ఎవడరా నువ్వు చూస్తే ఊరి కొత్తలా ఉన్నావు నీ పేరేంటి వైట్ వైట ఎవడు పెట్టాడరా నేనే వ్యాపారస్తుని కదా 5 రూపాయలతో వచ్చి ఎన్ని లాభాలు ఎన్నెన్ని అబద్ధాలు వ్యాపారం అంటే అంతే కదన్నయ్య అమ్మడానికి 10 చెప్తాం అందులో 6 అబద్ధాలు ఉంటాయి 4 నిజాలు ఉంటాయి ఆ వదిలేస్తే యార్డ్ లో షాపే కొనేసేటట్టున్నావే షాపులు గీపులు మనకి ఎందుకనయ్యా మరి మొత్తం యార్డ్నే ఏలాలనయ్యా యార్డ్నే ఏలేస్తావా యార్డ్ ఎవరి చేతిలో ఉందో తెలుసా ఆదికేశవుల అయ్యగారు ఈ యార్డ్ కి ఆయనే చైర్మన్ అయ్యగారు చూడరా ఎంత సింపుల్ గా ఉన్నారు ఏ గమ్మున కూర్చోండి అయ్యగారు పొగడతలచ్చు అయ్యగారు సరుకు అమ్ముడయ్యేంత వరకు రైతు ఎండలో వానలో కష్టపడకూడదని వాళ్ళు ఉండడానికి మార్కెట్ లో విశ్రాంతి భవనం కట్టించాడరా అంతేకాదు ఉచిత భోజన పథకం కింద సరుకు తీసుకొచ్చే ప్రతి రైతుకి మంచి భోజనం కూడా పెట్టిస్తున్నాడరా అయ్యా నాకు ముద్ద పెట్టు ఇంగలేయ్యా వద్దయ్యా ముద్ద పెట్టండి అయ్యా ఆది చాలా బాగుంది అమ్మయ్యా మీకిది పెడుతున్నాను బాగుందా లేదా అని టెస్ట్ చేయడానికి వచ్చాను మీరు ఉండగా మాకు ఏం కావాలయ్యా ఇదిగో రైతులకు ఇలాంటి మంచి భోజనం మెయింటైన్ చేయాలి తేడా వచ్చిందో తేడా రాదయ్యా అంతా మీ చలవనయ్యా చూసావా ఎంత మంచి ఆయనో అలాంటి పెద్ద మనిషి చైర్మన్ గా ఉన్న ఈ మార్కెట్ ని నువ్వు ఏలాలనుకోవడం తప్పు కదరా తప్పేం కాదే నిమ్మకాయలు 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 తాజా తాజా నిమ్మకాయలు రాయ్ కుదేసా పక్కన ఏం కూసేవరో నష్టం ఎవరు అడగాలరా ఎవరు అడుగుతున్నావురా నిన్ను అడగకపోతే ఇంకెవరు అడగరా రేయ్ ఏమైందిరా నీకు ఇంత చిన్న విషయానికి మీరెందుకయ్యా మేము చూసుకుంటాం కదా మార్కెట్ లో చిన్న తప్పు జరిగిన అయ్యగారు భరించలేరురా సారీ చెప్పు అయ్యా కుట్టాడయ్యా అయ్యా ఇక్కడ అందరు వ్యాపారస్తులే కదయ్యా నష్టం వస్తే అలా వదిలేస్తారయ్యా నష్టం వచ్చిందని అడిగితే కొట్టడానికి వచ్చాడయ్యా అందుకే కొట్టాను ఎవడి కురోడు చాలా షార్ప్ గా ఉన్నాడు ఎరా అయ్యా డబ్ల్యూ ఎంత నష్టం బాబు 500 అయ్యా 500 అయ్యా మీరు దేవుడయ్యా మంచి టాలెంటెడ్ గా ఉన్నావే పెద్ద వ్యాపారి అవుతావు ఆ రేయ్ పెడితేంట్ర చూడండి నన్ను మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు అయ్యా ఈ మార్కెట్ లో మీరందరికి మంచి చేశారని విన్నానయ్యా కానీ ఇక్కడ వ్యాపారం చేసుకోలేకపోతున్నాను మీరే ఏదైనా దారి చూపిస్తే రేపటి నుంచి వీడిని మార్కెట్ లో వ్యాపారం చేసుకోమనండి అయ్యా
మిరపకాయలమ్మాలి సరే చేసుకో బాటలీరా నష్టం వస్తే ఈ వైట్ వదలడం తెలుసు కదరా మనం పనిచేస్తున్న మార్కెట్ మందు అనుకోవడం తప్ప మార్కెట్ లో జరగాల్సిన వ్యాపారం హైవేలో వందల లారీ లాభం అక్కడే జరిగిపోతుంది. దానివల్ల మార్కెట్కి ఎంత నష్టం, అలాంటి వ్యాపారులకు ఎంత నష్టం, రైతులకు ఎంత నష్టం. అయితే ఎవరు చేస్తున్నారా అయితే కొట్టాలని మనుషులు పంపించారు. ఇదంతా పట్టించుకోపోతే రేపు మీకు కదా బ్యాడ్ నేమ్, అందుకే కొట్టా. అవునయ్యా, వైట్ చేసింది రైట్ అయ్యా. వైట్ గొడవ పడతాడు కానీ తొందరపడ్డాయ్యా. ఆగండి, ఆడు చెప్పేది కరెక్టేగా. ఈ మార్కెట్ మంచి పేరు తేవడానికి నేనెంత ముఖ్యమో, దీన్ని కాపాడడానికి ఇంకొకటి కావాలి, అది కూడా అంతే ముఖ్యం. అదే వైట్. రే అయ్యా, నువ్వు చేసిందే కరెక్ట్. ఇక్కడ నుంచి ఈ మార్కెట్ బాధ్యత నీదే. రారా ఎర్రా మిరపల్లో ఎంతుందో కారం, కుర్రా గుండెల్లో అంతే అంగారం. మిరపల్లో ఎంతుందో కారం, కుర్రా గుండెల్లో అంతే అంగారం. జారి పోకుండా చూస్తా ఏ బేరం, వేసే దమ్ముందా నాతో పందేరం. మిర్చి మార్కెట్టే ఆధారం, మంచే మా ఆచారం. రామ్ రామ్ జై సీతా.
లేగా మీలోనే ఇంత చోటు. మాట తప్పిందా నా మీద ఒట్టు రాముల్లో రింత హనుమయ్య లాగా వీడు వెయ్యేళ్ళకి మీకు పంటు. ఏరియా బ్రహ్మాండంగా ఉందయ్యా, కానీ ఊరికి కొంచెం దూరం అవట్లా. ఏషియాలోనే అతిపెద్ద మిర్చి మార్కెట్ అది. ఊరి సెంటర్ నుంచి అది ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ ప్లేస్ మాకు ఇవ్వండి. జనము రైతులు బాధపడరామయ్యా, మనం సుఖపడతాం కదా. ఎంత ఇస్తారు ఎమ్మెల్యే అవటానికి? ఇంత అయింది. 100 కోట్లు. షిఫ్ట్ చేసేద్దాం, నో ప్రాబ్లం. ప్రాబ్లం ఉంది ఆదికేశవులు. ఇంతకు ముందు ఏ ఎమ్మెల్యే చెప్పినా ఆదికేశవుల మాట వినలేదు. వింటాడు, విని తీరాలి. వింటే 10% కమిషన్ ఇస్తాను, వినకపోతే నా పవర్ అంటే నేను చూపిస్తాను. ఎందుకంటే అతని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టాలంటే యాజ్ ఎమ్మెల్యేగా నా ఒక్కడికే అధికారం ఉంది. మార్కెట్ యార్డ్ తప్పకుండా షిఫ్ట్ అయి తీరుతుంది. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఏర్పాట్లు అదరగొట్టావుగా. అమ్మా ఎంతసేపు అమ్మా, షాప్ ఓపెనింగ్ వెళ్ళాలి, తొందరగా రండి అమ్మా. పొగ ఇద్దా, ముందు అవన్నీ బయలుదేరమని ఇంకా ఎన్ని ప్రదర్శనలు చేస్తుందా అమ్మా? ఎంతసేపు తిరుగుతారమ్మా, పోనీ మీరైనా రండమ్మా, టైం అయిపోతుంది. అమ్మాయి గారు స్నానం అయిపోయింది, కనుక్కోవాలా? సంధ్యమ్మ గారు స్నానం అయిపోయింది ఏంటండి, తొందరగా రండమ్మా, టైం అయిపోతుంది. ఈ రోజు శాండీ మీద చుక్క నీరు కూడా పడదు. నేల శబ్దమే రావట్లేదే. ఆగవయ్యా, స్నానం అవద్దా? అమ్మయ్యా స్నానం స్టార్ట్ అయింది అమ్మా, తొందరగా రండమ్మా. సండే ఎవరైనా స్నానం చేస్తారా? 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 ఏమి స్నానం చేయలేదు కదా? తెలిసిపోయిందా? బా అది కాదు అయ్యా, బామ్మ క్లీన్ గా ఉండడం ఇంపార్టెంట్ కాదు, నీట్ గా ఉండడం ఇంపార్టెంట్. బ్రసి నా బ్రసి కాదు. సంధ్య త్వరగా తయారైరా. నా పేరు సంధ్య కూడా కాదు. అదేం పేరమ్మా? రేపు మా అప్ప పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుతున్నాను కదా, మరి శాండీ కాకుండా పాత సినిమా హీరోయిన్ లాగా సంధ్య అని పిలిపించుకోమంటావా? దీనికేం తక్కువ లేదు. శుభకార్యానికి వెళ్లేటప్పుడు స్నానం చేయాలన్న జ్ఞానం లేదా? అయినా సన్ని షాప్ ఓపెనింగ్ చేయమని చెప్పిన బయట పిలుస్తున్నారు. పాప పెద్దేంది కదా పవరం. ఉండొస్తా.
ఎవడీడు ఓవర్ చేస్తున్నాడు ఇప్పుడు ఓపెన్ చేయబోయే షాప్ కి వాడే ఓనర్ ఏవయ్యా సండే తప్ప షాప్ ఓపెనింగ్ కి వేరే రోజే దొరకలేదా నీకు మీ నాన్నగారు పెట్టారండి నేను రాను ఇక్కడే కూర్చుంటాను ఏమిటి ఇది బామగారు ప్రతిసారి అన్ని షాపులో దీపం మీరే వెలిగిస్తున్నారు మహాలక్ష్మిలా ఉన్నారు ఈసారి ఈవెంట్ రమ్మనొచ్చు కదా అయ్యో వద్దురా బాబు దాని సంగతి నీకు తెలీదు కావాలంటే నేను బామగారు యూత్ కి ఛాన్స్ ఇవ్వండి అయ్యో వద్దురా నా మాట వినురా అబ్బా వాడికంటే తెలీదు అనవసరంగా వాడి జీవితం నాశనం చేయకే అతనే పిలుస్తున్నాడు నీకేంటి బాధ కూర్చో ఏం చేస్తాం వాడు పోయి వాడే తవ్వుకున్నాడు మార్కెట్ సంపాదించడానికి మంచి దారే పట్టావు బయట చచ్చాడు సావని నా కొడుకుప అమ్మా స్మైల్ ఏమైంది చూడు గుర్తున్నా నీకు ఏదో మా నాన్న చెప్పారని సండే అని కూడా చూడకుండా నీ షాప్ ఓపెనింగ్ వస్తే నువ్వేమో ఫోటో తీసి కాలేజ్ దగ్గర పోస్ట్ చేస్తావా ఏమండి ఎక్కడ మాత్రమే కాదు మొత్తం టౌన్ టౌన్ అంతా 18 సెంటర్ లో 18 సెంటర్ లో అయ్యో మొత్తం అప్పుడు తీసేసావా ఆ వేసేదేదో అట్లీస్ట్ మంచి ఫోటో నా వేసు కదా ఆ ఫోటో ఏంటి ఆ టైమింగ్ ఏంటి ఒక్క విషయం ఏంటి ఏమండి దేని అన్న తిట్టండి తన కవిత్వాన్ని మాత్రం ఏమనకండి పౌరం పావు రమ్ముగుట్టి రాత్రి అంతా కష్టపడి రాశాడు తెలుసా చూడండి పాప ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటమ్మా కవిత్వం నచ్చలేదా పాప ఈసారి హాఫ్ తాగి అత్తర కొట్టేస్తాడు అలాగే మీరు కూడా నెక్స్ట్ టైం ఒక మంచి స్మైల్ పడండి ఈసారి పోస్టర్ లో సిరగొట్టేస్తాను నీకేనా మెంటలా ఇవే ఉంచండి ఏంటిది దీపం వెలిగించినందుక బా కాదండి ఆరు వారాలు అమ్ముడుపోవలసిన సరుకు ఆరు గంటలు అయిపోతుంది నమ్మండి అంత చేయమే ఒకసారి ఇటువండి ఈ 1000 రూపాయలతో నేను వ్యాపారం మొదలుపెట్టి 1 లక్షకి 1 రూపాయి తక్కువైనా రేపు మిమ్మల్ని కలవను సంపాదించేస్తాడా ఇంకా వేరే కొట్టవేంటయ్యా మార్కెట్ షిఫ్టింగ్ కోసం 10% ఇస్తాను 20% ఇస్తాను ఒప్పుకోవు సరే ముందాగు భారీ సరికయ్యా మా అబ్బాయి పంపించాడు ఏం నడుచొస్తా ఆయన మందు తాగరని తెలీదా మీకు మాకు తెలుసులోయా ముందు మార్కెట్ యార్డ్ షిఫ్ట్ అయ్యేటట్టు చూడమని చెప్పు ఎమ్మెల్యే గారు మీరు ఎంత చెప్పినా మార్కెట్ యార్డ్ షిఫ్ట్ అవ్వదు చూడు ఆదికేశులు కాళ్ళ దగ్గరకు వచ్చిన వేరని వదులుకోవద్దయ్యా నువ్వు వినకపోతే ఇంకొక వారం రోజులు నువ్వు ఈ సీట్ లో ఉండేది తర్వాత కొత్త వస్తాడు వాడిని అపాయింట్ చేసేది ఎమ్మెల్యేగా నేనే నిన్నే మారుస్తాను అప్పుడేం చేస్తావు ఏం చేస్తావు అంట మార్కెట్ షిఫ్ట్ చేద్దాం మన చైర్మన్ గారిని ఎమ్మెల్యే గారు మార్చేస్తా అంటున్నారు మన సత్తా ఏంటో చూపించాలి అది మన బండి అండి అది బాబా బండికి అసలు ఇన్సూరెన్స్ కూడా లేదండి బాబా చూసావుగా ఈ మార్కెట్ అంటే మాకు ప్రాణం మేమంటే అయ్యగారికి ప్రాణం అలాంటి అయ్యగారిని కాదని రేపు మార్కెట్ కన్నా జరిగితే నా చేతిలో పెట్టేవాడు గురు ఇవాళ ఎత్తం చేస్తాడు రేపు మేమందరం కూడా చావడానికి రెడీ త్వరగా చెప్పు గురు అయ్యగారిని కాదని రేపు ఇంకెవడన్నా దిగితే నిన్ను కూడా తగలబెట్టేస్తా నీ పేరేంటి సుబ్బు సార్ నీకేమైనా కళలున్నాయా లేదు సార్ ఓర్ని కళలున్నాలరా నాకు కళ ఉంది వింటావా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఉన్నాడే వాడేమంటున్నాడు ఇప్పటిలో మన ఈ మార్కెట్ ప్లేస్ ని ఇటువైపు షిఫ్ట్ చేద్దాం నీకు 10 కోట్లు 20 కోట్లు ఇస్తాను ఒప్పుకోమంటున్నాడు తప్పు కదండి తప్పు కదా తప్పండి నా కళ ఏంటంటే ఈ 100 ఎకరాల మార్కెట్ ని ఇటువైపు షిఫ్ట్ చేసామనుకో
చుట్టూ ఉన్న 200 ఎకరాల నావే దీని వల్ల భూమి రేటు పెరిగితే నా కల విలువ 200 కోట్లు ఇంత అందమైన కల నిన కంటుంటే ఆ మధ్యలో ఉన్న నీ 10 ఎకరాల ఇవ్వనని నా కలపాడు చేస్తావేంట్రా అయ్యా మీరు దేవుళ్ళంటి వారు అనుకున్నాం అయ్యా మీరు ఇలా అనుకోవాలని మీరు నాకు ఇచ్చిన మంచి పేరుని కాపాడుకోవాలని పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని కష్టాలు పడి నటిస్తానో తెలుసా చెప్తా విను పొద్దున్న వీధిలోకి వచ్చిన దగ్గర నుంచి మార్కెట్ వరకు అందర్ని చూసి దండాలు పెట్టి పెట్టి చేతులు నొప్పి తుప్పు పట్టిన బ్లేడ్ తో వాడు గడ్డం గీస్తుంటే ఎక్కడ ఎయిడ్స్ వస్తుందోనని భయం అయినా మంచి పేరు కోసం మార్కెట్ లోనే గీయించుకోవాలి అలగా జనం దగ్గర ఎంగిలి కూడు తినాలి వాంతొచ్చిన ఆపుని పక్కకెళ్ళి ఉమ్మేయాలి ఎత్తిన బాటిల్ దించకుండా తాగుతాను రోజు కానీ మందు తాగినట్టు ఎవడికీ తెలియనిప్పకుండా అదే నవ్వు అదే నటన ఇలా పొద్దున్న నుంచి రాత్రి వరకు నటించి నటించి ఇంటికి వెళ్తే నిద్ర రాదు ఇలా పడుకుంటే నిద్ర వస్తుంది తెలుసారా మొత్తం చెప్తే పరువు పోతుంది కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నా గురించి ఎవరికైనా తెలిసిందనుకో ఇలా నేను చంపిన వాళ్ళు ఎంతమందో ఇదిగా నీకు రెండు దారులు ఉన్నాయి ఒకటి నీ భూమిని నాకిచ్చి చచ్చిపో లేదా నిన్ను చంపి ఆ భూమిని నేను తీసుకుంటా అయ్యా నన్ను వదిలేండి అయ్యా అరే పిచ్చడా నా నిజ రూపం తెలిసిన వాడు నేను తప్ప నన్ను సృష్టించిన వాడు ఒక్కడే ఉండాలి ఇంకొకడు ఉండడానికి వీల్లేదు అయ్యా 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 ఏరా ఇప్పుడు మనం అనుకున్న చోటికి మార్కెట్ షిఫ్ట్ అవుతుంది ఏ ఏం ఆలోచిస్తున్నావు ఆ ఎమ్మెల్యే గురించా కాదన్నయ్య ఆ వైట్గాడి గురించి మనం అనుకున్న దానికి జనం ఎమ్మెల్యే అడ్డు కాదు ఆ వైటే ఆ వైటే అయితే ఇక్కడ పోయే నెక్స్ట్ ప్రాణం వాడిదే ఏం చదువుతున్నావు పాప నీకు చెప్తే అర్థమవుతుందా చదువుకుంటున్నారు ఇదిగో నాలాంటి అమ్మాయిని ప్రేమిస్తున్నావని నువ్వు బయటికి చెప్పుకోవడానికి బాగుంటుందయ్యా కానీ నీలాంటి వాడు ఒకడు నన్ను ప్రేమిస్తున్నాడని నేను బయటికి చెప్పుకోలేనయ్యా ఏ ఎందుకు చెప్పుకోకూడదు వాడికేం తక్కువ మా బయట మగాడు కదా అయ్యో అది కాదయ్యా నా ప్రాబ్లం నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవుదాం అనుకున్నాను నా ఆశల పైన నీళ్లు చల్లకయ్యా బాబు సాండి బాబా మా ఆశల మీద కూడా నీళ్లు చల్లకమ్మా ఏ ఊరేది ఏంటండి సంపాదించాలి అంతేగా మేము బోల్డ్ సంపాదిస్తున్నాం మార్కెట్ లో మాకు 4 షాపులు అదే అదే నా ప్రాబ్లం ఆ మార్కెట్ అన్న మిర్చి అన్న డస్ట్ అన్న ఈ వైట్ క్వాలిటీ సరికి ఇక్కడ నా మాత్రం బేరం విజ్ఞప్తి
నిన్న వార్నింగ్ ఇచ్చా కూడా మళ్ళీ వచ్చావు అంటే ఎంత ధైర్యం? అర్జున్ ఇక్కడ నిలిపోదామండి. అసలు ఈ ఎండకి మార్కెట్ ఎంత ఘాటుగా ఉందో తెలుసా? తెలుసయ్యా, నాకు బాగా తెలుసు. అందుకనే మీ గురించి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమంటున్నాడరా? ఇప్పుడు మీ కాబోయే క్యాండిడేట్ నా పేరే చెప్పాలి, లేకపోతే మార్కెట్ తగలబడుతుంది. వైట్ ఎలకండే, నా మాటేనండే, తుఫాను ముందు సైలెన్స్ లో ఉందండి బాబు. ఇదిగో నీ ఎదురుకుండా నిలబడేవాడు కొనాలంటే చాలా కష్టం అనుకున్నాను, కానీ ఎలా పట్టని చూసావా? ఎందుకు కొడుతున్నారా? మా మార్కెట్కి వచ్చి మా చైర్మన్ నే మార్చేంత మొనగడవారా? ఇప్పుడు నీ ఏరియాకి వచ్చి నేను చెప్తున్నా, మార్కెట్ ఎక్కడికి వెళ్దో అక్కడే ఉంటది. అయినా ఆదికేశు లాంటి మంచోడిని ఎదిరించడానికి నువ్వు సరిపు. ఆయన ఎదిరించాలంటే ఇంకో మంచోడే కావాలి. అలాంటి భూమి మీద ఒక్కడే ఉన్నాడు, కొంచెం రేట్ ఎక్కువైనా ముందులా అడుగును. ఎవడ్రా ఎవడ్రా చెప్పరా, వాడిని ఎదిరించే మనగడ ఇక్కడ ఎవడ్రా? రే, వాడికి ఎన్ని కోట్లని ఇచ్చి వాడిని కొంటాను చెప్పు, ఎవడు వాడు? నేనే. పన్నెండేళ్ల వయసులో మొట్టమొదటిసారి మార్కెట్కి వచ్చినప్పుడు మిరపకాయ అంత లేవు నీకు మార్కెట్లో పని ఏంట్రా అని బయటకు చూస్తే అప్పుడు అనుకున్నానయ్యా ఎప్పటికైనా మార్కెట్ సంపాదించాలని. ఇప్పుడు అవకాశం వచ్చింది, నాకు మీ ఆశీర్వాదం కావాలయ్యా. చూడండి, ఈ వైట్లు చైర్మన్ క్యాండిడేట్ సెలెక్ట్ చేశారు, మీకు మీ చైర్మన్కి ఇష్టం లేదా చెప్పండి, నా దారి నేను పోతాను. ఉండవయ్యా ఉండవయ్యా, 20 సంవత్సరాలుగా చైర్మన్ గా సేవ చేశాను. సరే, ఒక కుర్రోడికి ఛాన్స్ ఇద్దామని నేను ఆ రోజు చెప్పాను కదన్నా. ఏంటి డేంజర్ కాడనే అనుభవమా? అనుభవం ఉండాలి మరి, అనుభవం లేకపోతే ఎలా? 6 ఎకరాల యార్డ్ని 60 ఎకరాలు చేశారు. ఇంత పెద్ద యార్డ్ని చూసుకోవడానికి అనుభవం ఉండాలా వద్దా? అనుభవం ఏముందయ్యా, మొదటిసారి మీరు చైర్మన్ అయినప్పుడు మీది కూడా సుమారు 80 వయసే కదయ్యా. ఎంత మాట అన్నావు, ఎంత మాట అన్నావు, విన్నావా? నేను చైర్మన్ అయినప్పుడు నాకు వైట్ వయసే కదా, నాకు రాలేదా అనుము? వాడికి కూడా వస్తుంది, వస్తుంది అనుము. ఇప్పుడు నాలాంటి ఒక మంచి చైర్మన్ ఏం కోరుకుంటాడు? మీకంతా మంచి జరగాలని కోరుకుంటాడు. వైట్ ఉండగా మార్కెట్ కి చెడు జరగదని మీరే చెప్పారు కదయ్యా. కరెక్ట్. ఇంకేం కావాలి నాకు తెలీదు. మీకు రాత్రంతా నెక్స్ట్ చైర్మన్ ఎవరు నాకు నిద్ర రావట్లేదు. ఆంజనేయ స్వామిని ముక్కున్నాడు, ఇదిగో చూపించాడు. నా తర్వాత చైర్మన్ అయ్యే అన్ని అర్హతలు బయటకున్నాయి. బయటే మా చైర్మన్. వైట్ ఉండగా మార్కెట్ కి చెడు జరగదని మీరే చెప్పారు కదయ్యా. అనుభవం ఏముందయ్యా, మొదటిసారి మీరు చైర్మన్ అయినప్పుడు మీది కూడా సుమారు 80 వయసే కదయ్యా. ఇదిగో నీ ఎదురుకుండా నిలబడేవాడు కొనాలంటే చాలా కష్టం అనుకున్నాను, కానీ ఎలా పట్టని చూసావా? ఎంత ధైర్యం ఉంటే ఈ మార్కెట్ కి ఆ వైట్ కార్డ్ ని చైర్మన్ చేస్తావరా? ఈ మార్కెట్ ఎక్కడ షిఫ్ట్ అవ్వాలో నేను చెప్తానరా? అలాంటిది ముష్టి 10% కమిషన్ నువ్వు ఇస్తావరా? నీకు ఇంకొకటి తెలుసా, నేను చంపుతాను కూడా.
ఆ వైట్ గార్డ్ని చెప్పేద్దాం అనుకున్నాను. వాడు పోతను ఇంకొకటి తెస్తావు, అందుకే నిన్ను చంపేస్తాను. దొద్దు నన్ను చంపొద్దు, నీకు దండం పెడతాను. మార్కెట్ హెడ్ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ షిఫ్ట్ చేస్తాను. వద్దు, నా మాట విను. నీకు ఒక కూతురు, నాకు ఒక కొడుకు, వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాం, మన ఇద్దరం కలిసిపోదాం. నువ్వేం చెప్తే చేస్తాను నేను. నా మాట విను, నన్ను ఏం చెయ్యొద్దు. నా రెండో అవతారం చూసి ఈ కోల్డ్ స్టోరేజ్ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళలో నువ్వే ఫస్ట్. ఆర్డర్ రాసుకో. ఇదిగో ఏ నోటుతో వాడు చైర్మన్ అని అందరి ముందు చెప్పావో అదే నోటుతో వాడు కాదని నువ్వే చెప్పాలి. ఆర్డర్ రాసుకో. చూడు వైట్, నేను చెప్పొచ్చేది ఏంటంటే నేను చైర్మన్ చేయడానికి హైకమాండ్ ఒప్పుకోవట్లేదయ్యా. అదేంటి అడిగానయ్యా, నువ్వు కుర్రాడివి, అనుభవం తక్కువ కదా అంటున్నారు. పోనీ ఓ పంచే పార్టీలో చేరి కొంచెం ఎదుగు, తర్వాత నేను చూసుకుంటానుగా. అబ్బా, నువ్వు చైర్మన్ అవటానికి నేను గ్యారంటీ. నిన్న చైర్మన్ గా అనౌన్స్ చేసి ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ఇప్పుడు చైర్మన్ కాదంటారా? మీ పాలిటిక్స్ ఇక్కడ చూపిస్తారా? వైట్ ని చైర్మన్ కాదంటే ఇక్కడ ప్రాణ త్యాగాలు చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి అయ్యా, ఎంత అన్యాయం జరుగుతుందో చూడండి అయ్యా. చైర్మన్ గా వైట్ కి మాట ఇచ్చి ఇప్పుడు కాదంటారయ్యా. ఏంటి నిన్నిచ్చిన మాట? అందుకే మీ రాజకీయ నాయకులు రెండు నాలుగులు ఉన్నాయనేది. రేవావు, నీ ప్రశ్నలు చైర్మన్ గా వైట్ కాకపోతే ఇక్కడ ఎవరున్నారని? ఎవరు? మీరే. నన్న అంటే పార్టీ అధిష్టానం అలా నిర్ణయం తీసుకుంది, మనం ఏం చేయగలం చెప్పండి. అది తప్పయ్యా, నేను ముందే చెప్పేశాను కదా నన్ను వదిలేయమని. మళ్ళీ నన్ను లాగుతున్నారు ఏంటి? అలాగే వదిలేయండి. అక్కడ చూడు వైట్ చిన్న పిల్లోడు చైర్మన్ అయ్యారని రాత్రంతా ఎన్ని కలలు కనుంటాడు. అయ్యా మాటకు చెప్తున్నానయ్యా, ఇప్పుడు సడన్ గా చైర్మన్ కాదంటే ఎలా? నేనైతే అన్ని చూసిన వాడిని లైట్ గా తీసుకుంటాను. పాపం మాట ఎలా తీసుకుంటాడు? తప్పయ్యా. తప్పెట్లా అవుద్దండి, మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని పెడితే తప్పు అవుతుంది. జనం అంతా మీరు కావాలని కోరుకుంటున్నారు. ఏమయ్యా అది వాళ్ళ ప్రేమ అయినా? నేను తప్పుకుంటానయ్యా, నేను తప్పుకుంటాను. బయటూ నువ్వు ఆగు. ఒక్కరోజుకే మనకి ఇలా ఉంటే 20 ఏళ్ళు పదవిలో ఉన్న సడన్ గా తీసేస్తే పాపం నైట్ టైం నిద్రపట్టుంటదా? అలా కాదు బాబు, ఊరికే మాట వరుసగా అంటున్నాను. అయినా అయ్యగారే మళ్ళీ మనకు చైర్మన్ గా వస్తారంటే మనం కాదంటావా? అంతే కదా, అందరికి సంతోషమే కదా. అలా కాదు బాబు, నా మాట విను. ఇంకేది కాదు బాబు, తమ్ముడు చెప్పేశాడు కదా మీరు వెళ్ళండి. పదండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి బాబు. ప్రేమిస్తారు ఏంటి మీరు? తిరుగుడు అయ్యా. అబ్బా అయ్యా, ఒక్క నిమిషం అయ్యా. 10 ఏళ్ళుగా అక్కడ వ్యాపారం చేస్తున్నాను, లాభం లేకుండా ఏ రోజు తిరిగెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడు వెళ్తే నష్టంతో వెళ్ళిన మొట్టమొదటి రోజు ఇదే అవుతుంది. ఇప్పుడు ఈ పదవి వదిలేస్తే మీకు లాభం, ఈయనకి లాభం, మార్కెట్ అందరికీ లాభం. కానీ కాబట్టి నాకు కూడా ఒక చిన్న లాభాన్ని వేసేస్తే నేను సంతోషపడతాను. ఏం కావాలి నాన్న? 10 లక్షలు డబ్బులు కావాలా? 10 షాపులు కావాలా? నేను ఏర్పాటు చేస్తా. షాపులు గిప్లు మనకెందుకు బంగారం? మరి ఆయన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి. అదేంటి బయట అలా అడిగావు? అదేంటి బాబా, నువ్వు అలా అడుగుతున్నావు? ఇదే ఒక 5 నిమిషాల క్రితం చైర్మన్ పదవి నా చేతిలో ఉన్నప్పుడు అడుగుంటే ఎవరికి తప్పనిపించేది కాదు కదా. ఇప్పుడు అర్థమైందా నేనే వదులుకున్నాను? అయినా ఆయన కూతుర్ని పెళ్లి చేసిన అర్హత నాకు లేదని మీకు అనిపిస్తే చెప్పండి, ఇందులోంచి కూడా తప్పకుండా. అయ్యా వైట్ మంచోడు, సమర్థుడు, కానీ ఇది మీ కూతురు విషయం కాబట్టి మీరే నిర్ణయించాలి. నిన్నేదో అమెరికా పెళ్లి కొడుకు అన్నారు, ఇప్పుడు పెళ్లి కొడుకు మారిపోయాడు అంటున్నారు. అతను ఎవరు ఏంటో నాకు చూపించక్కర్లేదు. హోసి పిచ్చి మొహం, నేను చూపించేది ఉంటే ఊరంతా కట్అవుట్ పెట్టారుగా, నువ్వే చూడు. చెప్తాం, అందులో ఆరు అబద్ధాలు నాలుగు నిజాలు ఉంటాయి.
శాండి పాప వైట్ అంతే ముందు ముందు తెలుస్తుందిలే అయ్యా ఆదికేశవులు గారు ఇలా దయచేయండి ఓం దేవీం వాచమిదరయంత దేవాస్తాం విశ్వరూపాపచమోవదంతే అయ్యా అబ్బాయి తల్లిదండ్రులను పిలవండి పంతులు గారు మనకి ఎవరు లేరండి లేరా కానీ తండ్రి లాంటి ఉన్నాడు మరి అయితే వారిని పిలవండి పౌరం అది కాదండి ఇన్నాళ్ళు పార్ట్నర్ మాత్రమే అనుకున్నాడు ఇప్పుడు ఏకంగా ఫాదర్ ని చేసేసాడు తీసుకో మార్కెట్ కోసం అమ్మాయిని వదులుకున్నావు ఇప్పుడు ఏమన్నా జుట్టు ఆడి చేతిలో నలుగురు మధ్య మాటిచ్చాను కాబట్టి ఇలా ఎరుక్కున్నాను ఈ పెళ్లి జరగదు నాకు మార్కెట్ కావాలి నా కూతురు కావాలి బయట మార్కెట్లు సంపాదిస్తానని చెప్పి ఒక అమ్మాయిని సంపాదిస్తావా ఈ అమ్మాయి కోసం మార్కెట్ వదిలేస్తావా నీకు ఎలా అర్థమైంది బాబు నాకు అమ్మాయి కావాలి మార్కెట్ కావాలి కానీ ప్రస్తుతానికి మాయా నాకు గ్రూప్ ఫోటో కావాలి ఇరా కవిత కట్అవుట్ కట్టేశాడు శాండీ బ్రాకెట్లో సంధ్య నా షాపుకి వచ్చావు నా చూపుకి నచ్చావు నీ కైపుతో నన్ను దంచావు ఆపై నీ ప్రేమలోకి దించావు పైగా ఇది కూడా పోస్టర్ వేసేసాడా వేసేసాడా నప్పరు తీసేస్తున్నాడు వీడు అమ్మో పోస్టర్ వేసాడంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంటాడు నో 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 ఇదిగో ఏమాయ్ అమ్మాయి శాండీ పాప ఈసారి నా కవిత నచ్చిందా ఎంత పెద్ద పోస్టర్ నీ రియాక్షన్ కోసం చూస్తుంటే నువ్వేంటి మొహం కవర్ చేసి వెళ్ళిపోతున్నావు ఎలా చూపించమంటావయ్యా ఎలా చూపించమంటావు నీలాంటి వాడిని ప్రేమిస్తున్నానని చెప్పడమే నా వల్ల కాదని చెప్పానా అలాంటిది ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ఊరంతా చెప్పాలా కరెక్ట్ గా ప్లాన్ చేసి మా నాన్నని పడగొట్టావు కదా పడగొట్టాను పాప ఎట్రా కలర్ గా పడగపో మీ బాబాయ్ అన్న ఫిగర్ అసహ్యంగా పడగొట్టానికి నేను మా నాన్నలో కాదు అందుకే నచ్చావు ఏంటి అల్లుడు అమ్మాయిని చూడడానికి వచ్చావా ఏం లేదు మాయా తన గురించి సరిగ్గా తెలుసుకోకుండానే ఎంగేజ్మెంట్ చేస్తావు వెళ్ళక ముందు కాస్తనే తెలుసుకోవాలి కదా నువ్వేనా చెప్పు అమ్మా అల్లుడే కదా వెళ్ళు మరణ దా ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి దొరికిందా లేదు సార్ లేదు సార్ వెతుకుతున్నాం సార్ వెతుకుతున్నాం సార్ దొరికింది సార్ ఇరవై ఏళ్ల క్రితం 32 మందిని అతి దారుణంగా చంపాడు దాంట్లో నా కుటుంబం మొత్తం ఉంది వీడి కోసమే ఈ పోస్ట్ లోకి వచ్చాను ఈ ఊళ్ళోకి వచ్చాను వాడు చచ్చిపోయాడుగా సార్ నీకు తెలుసా వాడు చచ్చిపోతే వాడి కుటుంబంలో ఎవరొకరు ఉండుంటారు కదా ఉంటారు కదా వదలను ఎవరిని వదలను ఏమైంది నీకు పెద్ద చిన్న లేకుండా అతయ్య మీకేమైనా దెబ్బ తగిలిందా ఎందుకే రుసరుసలు నోర్మూయ్ నువ్వు నోర్మూయ్ నాకు మండిపోతుంది నీకేమైంది అమెరికా మొగుడు కోసం ఎన్నో కలర్ కొన్నారు మార్కెట్ లో మాస్ కడికి ఇచ్చిన ఎంగేజ్మెంట్ చేసేసారు ఇప్పుడు ఏమైంది ఏమైందా ఎక్కడెక్కడికి పిలుస్తున్నాడా వాడిని పిలు అరే అతను అంటే వయసులో చిన్నోడు నువ్వు బాడీని బాగా పెంచావుగా బుద్ధులు దక్కర్లా చెప్పచ్చుగా అతనికి ముందు ఇతను చెప్పాలి బుద్ధి ఇద్దరు కలిసి టార్చర్ చేస్తున్నారు నువ్వు సిగ్గుపడకు నువ్వు సిగ్గుపడితే నాకు చిరాకు అలా మాట్లాడతావు ఏంటి శాండీ పాప ఎలాగో ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని మా వాడు అరే ఎంగేజ్మెంట్ అయిపోతే ఏమైనా చేయొచ్చా అదే నా ప్రశ్న ఏ ఏం చేయకూడదా ఇది నా ప్రశ్న ఏం చెయ్యాలి అదే నా ప్రశ్న ఇలా అడిగారు బాగుంది బామ్మా మీకు తాతగారికి ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో గ్యాప్ ఎంత వచ్చింది ఆరేడు నెలలు వచ్చింటుంది అబ్బబ్బబ్బా ఆరు నెలలు దొరికిందా ఈ గ్యాప్ లో ఏం చేశారు ఏం చేస్తావు నేను ఇంట్లో తొక్కుడు పిల్ల అడుగున్నాను ఆయన ఏం అడుగున్నాడో తెలియదు బా కలిసి గేమ్స్ ఏం ప్లాన్ చేయలేదా ఏం చేస్తాం మా ఊర్లోనే ఉన్నాను ఆయన ఊర్లో ఆయన ఉన్నారు అంటే డైరెక్ట్ గా పెళ్ళి ఎప్పుడు కలిసారా అయ్యో నేను తల ఉంచుకొని ఉన్నాను అయ్యో బాబు నేను ఎక్కడ చూసా అంటే ఫస్ట్ టైం ఫస్ట్ నైట్ లోనే ఫస్ట్ నైట్ ఏముంటాయో బాబు అప్పుడు దీపాలు లేవు చీకట్లు ఏం కనపడుతుంది ఏం చేసావు బాబు నాకే తెలీదు లైఫ్ లో చాలా మిస్ అయిపోయారు బాబు మిస్ అయ్యానా
ఏం మిస్ అయ్యానయ్యా? ఐస్ చల్లగా ఉన్నప్పుడు వయసు వేడిగా ఉన్నప్పుడే రుచి చూడమన్నారు పెద్దలు. అవునా? ఏ ముసల్తానా, అత్త నిన్ను బాగా చేస్తున్నాడు. ఇదిగో ఇలా డిస్టర్బ్ చేస్తే నేను చెప్పను. అబ్బా నువ్వు నోరు మూసుకోవే, ఏదో బాగా చెప్తున్నాడు కదా చెప్పని. నువ్వు చెప్పు బాబు. ఎంగేజ్మెంట్ కి పెళ్లికి మధ్యలో ఉన్న గ్యాప్ లో అసలు ఎంత ప్లాన్ చేయొచ్చు తెలుసా? ఏం చెయ్యాలి? టిఫనా? స్వీటా? అబ్బో ఫుల్ మీల్సా? ఒళ్ళంతా చలచరించిపోతుంది బాబు. బాగుంది కదా? చాలా బాగుంది. అయితే రేపు పిలిచిన ప్లేస్ కి రమ్మని చెప్పండి. వెళ్ళవే. ఏంటి ఇప్పుడు ఎక్కడెక్కడ పిలుస్తున్నాడో తెలుసా మీకు? ఎక్కడికో కాదు మావయ్యా, రేపు ద్వారకా తిరుమల వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం వెళ్ళటం అలవాటు. అదే సార్, సంధ్యని కూడా తీసుకెళ్దామని. బామ్మ కావాలంటే మీరు కూడా రావచ్చు. నేను వస్తా, నేను వస్తా కాదు, ఆయన సంధ్యని పంపించాలి కదా. గుడికే కదమ్మా. అయ్యగారికి ఏ అలవాటు లేదు కానీ ఇక్కడ సినిమాలు చూసే అలవాటు ఏంట్రా? మనమేమో మిర్చి ఘాట్లో ఇంత కష్టపడి సంపాదించిందంతా అంత మాత్రమే. వాళ్ళు చూడండి అయ్యగారు, పౌడర్ రాసుకొని ఎంత సంపాదించేస్తున్నారు. పౌడర్ రాసుకొని నటించడం అంత ఈజీ కాదురా, చాలా కష్టం. అది నటించే వాడికే తెలుసు. నువ్వు సినిమా చూడు. ఏంటో ఎలా చూస్తున్నారు? అది నేను బాగా చూస్తున్నాం. ముందు క్యాష్ షిఫ్ట్ చేయండి, ఆటోమేటిక్గా మార్కెట్ యాడ్ షిఫ్ట్ అవుతుంది. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని నమ్మొచ్చండి, మనం ఒకటే, కానీ ఆ పెద్ద ఆయనే జనం జనం అని ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తే ఏమి న్యూస్ ఏం చేయడండి. అతను సైలెంట్ చేసే మనిషి ఒకడు ఉన్నాడు కదా, ఆయనకి ఏం చెప్పి నచ్చ చెప్పాలో నాకు బాగా తెలుసు. నేను చూసుకుంటాను. ఏముంది, రేపు పొద్దున్న ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయన చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించేస్తారు, వెంటనే మీ పని మొదలైపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, మీరు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ రైట్, ఓకే, లెట్స్ గో. అవునయ్యా, క్యాష్ ఎక్కడ పెట్టబోతున్నా? పెట్టడానికైనా కొట్టడానికైనా ఒకటే ప్లేస్, కోల్డ్ స్టోరేజ్. కరెక్ట్ కరెక్ట్, నా వాట కూడా అక్కడే పెట్టాయా. 100 కోట్లు, అంతకంటే మంచి ప్లేస్ యాడ్ ఉంటుంది. అయ్యా పని అయిపోయింది. అదేనయ్యా, హీరో దొరికిపోయాడు. ఆ తర్వాత ఏమవుతుందో ఏంటో. మొత్తం మార్కెట్ తగలబెట్టేస్తా. ఏంటి, వైట్ ట్రేడింగ్ కంపెనీగా మూసిపారేస్తారా? పావురు రమ్ము కొట్టి అంత గాలి చేస్తున్నావు, ఏంటయ్య నీ బాధ? నేనెవరు? మంచి వ్యాపారం కదా. నీకు నేనెవరు? నాకు తండ్రి లాంటి. అయితే ఈ ఫోటో పట్టుకుని వెతుకుతున్నాడే వాడెవడు? మా నాన్న. జీవితంలో ఎవరికైతే కనపడకూడదు అనుకున్నాను వాడే. మా ఊరు తెక్కవారపల్లి, ఆ ఊళ్ళో అందరికీ తెక్క, కానీ మన నారకున్నంత తెక్క ఇంకెవడిగా. చూసుకుని మెల్లిగా, నిదానం నిదానం, ఏం పర్లేదు, పరిగెడత పడిపోతావు. మెల్లిగా ఉప్పు తీసుకుంటా. అది 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 మా బాబీ మా కన్నీ మా తొరపాడు. మీ నాన్న ఇలా పెంచాడా? చాలా దారుణం. ఎందుకంటే దారుణాలు చాలా ఉన్నాయి. పౌరం ఏంటవి? ఆ కర్రీ నెలకంట నన్ను ఒకసారి కొట్టాడు, కానీ మా నాన్న అతన్ని ఎన్నో సార్లు కొట్టాడు. అదిగో చెట్టు ఎక్కుతున్నాడే, అది నేను కాదు, అది నేను కాదు, ఇది కూడా నేను కాదు, ఇదిగో ఇది తీసుకొచ్చి. మరలా ఎందుకు పెంచేవాడు? నువ్వు ఎప్పుడు అడగలేదా? మరి అడిగా పౌరం, గట్టిగా అడిగా. ఏ తండ్రి అయినా తన కొడుకు గెలవాలనుకుంటాడు, కానీ నువ్వెందుకు నన్ను ఇలా పెంచుతున్నావు? కోటర్లో వాటర్ కలుపుకుని వచ్చి చెప్తానే. మా నాన్న ఏం చెప్తాడో నాకు బాగా తెలుసు. నీ ప్రాణం కన్నా అయిపోద్దేమో భయం బంగారం అంటాడు. తొక్కల ప్రాణం, గెలిపోయలేని ప్రాణం ఎందుకు పోవరం? ఆ రోజు చంపే లారీ ఎక్కాను, అది తీసుకొచ్చి నన్ను ఎక్కడ దించింది.
ఇక్కడ అందరూ మార్కెట్లో డబ్బులు సంపాదించాలనుకున్నారు పావురం. కానీ ఎప్పుడు ఓడిపోతాను నేను, మొత్తం మార్కెట్నే సంపాదించాలనుకున్నాను. మార్కెట్ సంపాదించాలనుకుని ఆఖరికి ఒక అమ్మాయిని సంపాదించావా? మార్కెట్ అలాగో మన చేతిలోకి వచ్చేస్తుంది పావురం. కానీ ముందు ఆ అమ్మాయిని పడగొట్టడానికి ఒక మంచి ఐడియా చెప్పు. గుర్తు పెట్టుకోవడానికి టీ గ్లాసులు, టికెట్లు, పానీపూరీలు ఇస్తే సరిపోదు. మరి మర్చిపోకుండా ఒకటి ఇవ్వాలి. ఏంటది? ఎంగిలి కిస్సు. వెళ్ళు. అంగో ఎందుకు ఎక్కుతా? కోడ గేట్ ఓపెన్ చేసేందా? అనవసరంగా ఎక్కావు. సరిపద, మన ఎవరికి కనపడకూడదు. రెడీ బార్. ఎవరు? వైటు బామ్మ. అదేది? నేను వస్తా. రైట్. ఇది సండే, ఫ్రైడే పాప ఫ్రెషే. నిదట్లో కూడా అంత చిరాకేంటే నవ్వు. ఇది బాగుంది. నీకిచ్చింది సరిపోతే ఇంకా మిగిలిండే. మీ ముద్దు మీదనా, మీ ముద్దు మీదనా.
తెలియదుగా నాకే ముద్దు ముచ్చటే నువ్వైనా ఎక్కడిష్టమో నాతో చెప్పరాదటే ముద్దు పెట్టడానికి ట్రై చేశాడు. అబద్ధం చెప్తుంది మామా, నేను పెట్టాను. పెట్టాను మామా. పెట్టలేదు బాబా. రైట్, పెట్టావా లేదా? నేను పెట్టాను పౌరం, పెట్టలేదు. ఏంటిది ఇంకెవరు నమ్మరా? ఇప్పుడు మళ్ళీ పెట్టాను. ఏంటది ఏం చేశాడు? చూసావా ఏం మాట్లాడుతున్నాడు? ఏయ్ మాయా, పుల్లు కొట్టావు కదా అలా ఊగుతున్నావు. మెదర హాపే ఆయన తాగరు. చూసావా మీ గురించి ఎలా మాట్లాడుతున్నాడు? ఏదైనా అంటే లవ్ అంటాడు. అయినా అసలు నేను నన్నేమన్నాను? నా లవ్ నన్ను అన్నానుకో. ఏంటది అయినా నన్ను లవ్ ఎంత గొప్ప తెలుసు నీకు? ఏంటి నీ గొప్ప? ఇలా అర్ధరాత్రి వచ్చి అల్లరి చేయడమా? అదే నా నీ గొప్ప? అవునే గొప్పే. ఆ రోజు మార్కెట్ నువ్వా అంటే మార్కెట్ వద్దు నువ్వే కావాలన్నాను. అదే మీ నాన్న మార్కెట్ కూతురు అని వస్తే మార్కెట్ కోసం కూతురుని వదిలేసుకున్నాడే. ఇప్పుడు సూట్ ఉన్నా అంటే భయపడిపోతామా? ఏమో అరే ఎవరికైనా ప్రేమ గురించి మెడత కాదా? నాకు కాలింది. ఐ హర్ట్ ఇట్. నేను పోతున్నాను. ఏ బ్రాండ్ మామయ్య? సీక్రెటా? సర్లే. చూసావా ఎలా మాట్లాడుతున్నాడు? మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ పదవేదవాడి మోహన పడేసి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసేయండి. డిసైడ్ చేసుకోండి, మీకు నేను కావాలో మార్కెట్ కావాలో. నువ్వు వెళ్ళమ్మా, నేను చూసుకుంటా. ఏమయ్యా పెద్ద మనిషి, ఏంటా ఇది? నువ్వు తండ్రి లాంటి వాడు అని చెప్పాడే, ఇదేనా నీ పెంపకం? ఏమో దేని గురించి నా మాట్లాడు, కానీ నా పెంపకం గురించి నా మాట్లాడకు. నేను తండ్రి లాంటి వాడు కావచ్చు, కానీ తిక్కవారి పనుల వాడికి తండ్రి ఉన్నాడే బంగారు రాజు. నేనే వాళ్ళ పెంచలేదు, పద్ధతిగానే పెంచాను. నా పెంపకం గురించి మాట్లాడతారా? నాకు కాలింది. ఐ ఆల్సో హర్ట్. బంగారు రాజు, ఇప్పుడు చూసిన నీ కొడుకు గురించి పాడకయా, ఇంకేదైనా పాడే. సిల్కు స్మిత గుర్తొచ్చే, గుండెల్లో గుబులొచ్చే, చేతుల్లో సుక్కొచ్చే, అది నన్నిటోదార్సే, హరిలో రంగా హరి, ఆది నారాయణ హరి, కళ్ళు తాగినోడు మరి కళ్ళ చెబుట లేదే సరే. కన్న కొడుకు గుర్తొచ్చే, గుండెల్లో గుబులొచ్చే, చేతుల్లో సుక్కొచ్చే, నన్నిట ఓదార్చే, హరిలో రంగా హరి, అది నారాయణ హరి, కళ్ళు తాగి నోడు మరి కళ్ళ చెవుట లేదే సరే. దా లోపల దైవముంది, నా లోపల దయ్యమున్నదా లోపల దైవమా, తులని తెరే దైవమా, కరుణుడైయ్యమా, తెలివిరితే దయ్యమా, తగతిస్తాడే దైవమా. నువ్వు శాకిని రూపమైతే నీకు శోకం తెప్పిస్తాడే, నువ్వు ఢాకిని భూతమైతే నీ డోలు వాయిస్తాడే, నువ్వు కొరివి దెయ్యమైతే నీకు కొరివి పెట్టేస్తాడే, నువ్వు గాలి గంగు అయితే నీకు గంట మోగిస్తాడే, నువ్వు ప్రేత పిశాచైతే నీ పిచ్చి కుదిరిస్తాడే, నువ్వు ఎర్ర పగని పడితే నిన్ను కొంద పెట్టేస్తాడే. కొడితే నిన్ను కసి
విసిరి ఇసురుతాడే. నువ్వు కోస కోస పెడితే నీ శ్వాస లాగుతాడే. నువ్వు ఎగిరి ఎగిరి పడితే నిన్ను ఉరిమి తరుముతాడే. నువ్వు వదల బెదల కొడితే నిన్ను వీరబాదుతాడే. నువ్వు ఆయుధాలు తీస్తే నీ ఆయువు తీస్తాడే. నువ్వు దొంగ చాటునొస్తే నిన్ను కంచ దాటిస్తాడే. పదేళ్ళ నుంచి కనపడపోతే మా నాన్న మాత్రమే బాధపడుతున్నాడు అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నా కోసం ఊరూరంతా పూజలు చేస్తున్నారు. అసలు మీ ప్రేమకి నేనేమిచ్చి రుణం తీర్చుకోగలను? మీ నాన్న చేసిన రుణం తీర్చుకో చాలు, లేకపోతే నీ మీద ప్రేమ ఏంట్రా? మీ నాన్న చేసిన అప్పులు ఎలా వసూలు చేయాలో తెలియక వీళ్ళందరూ తలపట్టు సస్తంటే కరెక్ట్ టైంకి నువ్వు దిగావు. మా నాన్న అప్పు చేశాడా? అప్పు చేశాడా? పదేళ్ల వరకు నేను పెంచడానికి ఎంత అప్పు అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు మారిపోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నిన్ను ఎతకడానికి ఎంత అప్పు చేశాడో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? నువ్వు కనిపించకుండా పోయావనే దుఃఖంతో పేపర్ పేపర్ తాగాడు, దానికి అప్పు ఎంత అయిందో తెలుసా? దానికి వడ్డీ ఎంత అయిందో తెలుసా? అయినా అసలు ఏం చూసాను కానీ తప్పించారయ్యా? నిన్నే. నన్న అతను ఏం చెప్పాడో తెలుసా? బంగారం లాంటి నా కొడుకు వస్తాడని, నీ కూతురు నుంచి పెళ్లి చేస్తానని మూడు లక్షలు తీసుకున్నాడు రా. కర్రీ నీలకంఠం, ఫాదర్ ఆఫ్ కర్రీ పుష్పావతి. రై మీ అందరి మొత్తం అసళ్ళు వడ్డీలు ఎంత చెప్పండి, నేను తీరుతాను. నా దొరబాబు నా కూతురు మెళ్ళో తాళిగడతాడు. ఏమండి అంత అప్పు తీర్చి అల్లుడిని చేసుకునేది గొప్ప క్యారెక్టర్ కాదండి బాబు. క్యారెక్టర్ కోసం కాదు బాబు, కలర్ కోసం. మా మంచం మొత్తం మీద ఒక్క వైట్ బ్రెడ్ కూడా లేదు. లేత ఒంగోలు గిత్తలాగా ఆడిపోతున్నావు. మా ఫ్యామిలీ ఫోటోలో నువ్వు కూడా ఉంటే ఒక్కసారి ఊహించుకో. బాగారు పెళ్లి ముహూర్తం మీరే ఖాయం చేసేయండి. ఇంకెందుకు లేటు, నాలుగు రోజులు పెట్టేద్దాం. నాకు ఇష్టం ఉండ కర్లా. ఈ నాలుగు రోజుల లోపల ఎవరెవరు ఎంత ఇచ్చారో వచ్చి తీసుకెళ్ళండి. బాబు రారా, వచ్చి మీ బాగాళ్ళకి దండం పెట్టు. ఇంకా నా దొరబాబు ఈ పెళ్లితో నా దగ్గర ఉంటాడు. మాకు కలర్ లేకపోతురా, కానీ క్యారెక్టర్ ఉంది. ఇప్పుడు వాడు నా క్యారెక్టర్ మీద కొట్టాడు దెబ్బ, పట్టుకుంటామండి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు వీడి కొడుకువా? వీడి కొడుకు అని తెలుసుంటే నన్ను కలిసిన మొదటి రోజు నేను చంపేసి ఉండేవాడ్రా. తెలియకుండా మాట్లాడుకో. అసలు మన మళ్ళీ పది విషయాలు చెప్తావు, అందులో ఆరు అబద్ధాలు ఉంటాయి, నాలుగు నిజాలు ఉంటాయి, దేన్ని నమ్మమంటావురా? పౌరం 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 పౌరం, ఈసారి ఒకే ఒక్క నిజం చెప్తున్నా, మా నాన్న మంచోడు. మీ నాన్న 32 మందిని చంపిన హంతకుడురా. అసలు ఏం తెలుసు మా నాన్న గురించి? నీకే తెలుసు, అన్ని తెలిసే ఒంగోలు అడుగు పెట్టా. కోటర్లో వాటర్ కలుపుకుని వచ్చి చెప్తాను. నువ్వెలా పెరగాల్సినాడు, దీనికి అంతటికి కారణం ఆడేరా? ఆది కేసు లేరా?
నమస్కారం. తప్పకపోయా నారాయణ గారు వస్తున్నారు. నమస్కారం. చెన్నకేశుల్ గారు రిజల్ట్ రాబోతుంది, మీ ఆశీర్వాదం కావాలండి. ఈసారి మేం గెలుద్దాం అనుకుంటున్నాం. ఈ గెలుపోటములు మన చేతుల్లో ఉండవుగా. ఒంగోలు మార్కెట్ యార్డు జరిగిన ఎన్నికల్లో నారాయణ గారు చెన్నకేశుల్ గారి మీద ఘన విజయం సాధించారు. తప్పగా ఆశపడట్లేదా? ఆశపడట్లేదు. దేవుడా, ఈ మార్కెట్ ఇలాగే కళకళలాడాలి. రైతులు వ్యాపారులు పచ్చగా ఉండాలి. అందరిని చల్లగా చూడ. మన దగ్గర లేనిది వాడి దగ్గర ఏముందన్న? మంచితనం. మంచితనంరా, పుడితే మంచివాడిలాగానైనా పుట్టాలి, లేకపోతే మంచివాడిలా నటించటం తెలుసుకోవాలి. నాకు రెండూ లేవు, అలవాటు చేసుకో, లేకపోతే కష్టం. ఇలా మాత్రం బతకూడదురా. ఓడిపోయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలా? పదవి కావాలంటే నన్ను అడగాల్సింది కదా. నువ్వు మాత్రం ఎప్పుడు ఇలాంటి పనులు చేయకు. ఇక నుంచి నువ్వు నా పక్కనే ఉండి మార్కెట్ పనులు అవి చూసుకో. మీరందరూ ఇక్కడే ఉండి కావాల్సిన ఏర్పాట్లు చూసుకోండి. అలాగేనయ్యా. జాగ్రత్త. వీడి పక్కనే ఉండాలంట, ఇలా బతకూడదు నాన్న. కాబోయే శివ చైర్మన్ గారు వస్తున్నారు. దండాలయ్యా. పర్వాలేదు, పెట్టు. వద్దయ్యా. అడుగుతున్నానుగా, పెట్టు. ఇదేలా తింటున్నారు? నాలుగు రోజుల కిందట తెచ్చుకున్న భోజనం అయ్యా. సరుకు అమ్ముడవుతాయి కానీ ఇంటికి వెళ్ళటానికి లేదయ్యా. ఎక్కడ పడుకుంటున్నారు? ఇక్కడే ఎక్కడో పడుకుంటామయ్యా. ఏంటి తమ్ముడు ఇది? ఇక మీదట ఇలా జరగకూడదు. సరుకు తీసుకొచ్చే రైతులందరికీ ఉచిత భోజనం, సరుకు అమ్ముడైనంత వరకు ఉండడానికి విశ్రాంతి భవనం కట్టాలి. ఏ రైతు కష్టంతో నష్టంతో వెనకెళ్ళకూడదు. అయ్యా, రైతుల కోసం అవన్నీ చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఈ మార్కెట్ మీద ఎంత ఆదాయం వస్తుందో తెలుసా? లెక్కలు చూస్తున్నావుగా. వ్యాపారం చేసే చోటయ్యా ఇది. రైతంటూ ఉంటేనే కదా ఈ వ్యాపారం ఉండేది. రైతు మార్కెట్కే కాదు, దేశానికి వెన్నెముక. అతన్ని సరిగ్గా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి. రైతు సేవే మాధవ సేవ. ఇక నుంచి ఇదే ఈ మార్కెట్ మంత్రం కావాలి. ఇవన్నీ జరగాలంటే ఈ మార్కెట్ని విస్తరించాలి. తమ్ముడు అయ్యా, ఇక నుంచి వాళ్ళ బాధ్యతలన్నీ నువ్వే చూసుకోవాలి. అలాగేనయ్యా. అయ్యా, వాళ్ళ నాన్న గురించి తెలుసు కూడా మీరు? వాళ్ళ నాన్న చెడ్డోడు కావచ్చయ్యా, అంత మాత్రాన్ని వీణి చెడ్డోని చేయడం ఎందుకు? పనిచేయనివ్వండి, బాధను మర్చిపోలేగలి. జాగ్రత్త. అలాగే. రే పని చేయండి రే అన్న. ఈ అవసరం లేతి. వీడు వాళ్ళ నాన్న చిన్నలా కాకుండా కొంచెం మంచోళ్ళగా ఉన్నాడయ్యా. ఏంట్రావని? ఆదికేశంలో అక్కడికి వెళ్ళా, పంజుడు సార్ చెప్తున్నారు కదా, తీయండి మొత్తం. అచ్చరే, ధన సహాయం చేయవలసిందిగా చైర్మన్ గారు విజ్ఞప్తి చేస్తున్నారు. డబ్బులు కావాలా? ఆగండి, ఆగండి, ఆగండి. ఆదికేశుడు, ఇదంతా ఏంటి తమ్ముడు?
మీరు నాకు కొన్ని పనులు అప్పగించారు. డబ్బు చాలకపోతే వేరే దారి లేక వీళ్ళని అడుగుతున్నాను, ఇవ్వనంటున్నారు. డబ్బు సరిపోకపోతే నన్ను అడగచ్చు కదా. జనం నుంచి వసూలు చేయమని నీకెవరు చెప్పారు? ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది. మీరెవరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనిస్తాను. ఏమండోయ్, డబ్బులు మీరే ఇమ్మంటున్నారు, మీరే వద్దంటున్నారు, లోపలేం గోల్మాల్ లేదు కదా. ఏం మాట్లాడుతున్నారా? అదేనండి, లెక్కలు గిక్కలన్నీ సక్రంగా ఉన్నాయా లేక మాట మార్చి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నా. నువ్వేంట్రా అడిగేది? ఎందుకు అడగకూడదు? మనందరి కోసమే అడుగుతున్నాను. ఆయన లెక్కలు అడిగించుకునేంత చెడ్డవారు కాదు, నువ్వు లెక్క అడిగేంత మంచోడివి కాదు, మాకు తెలుసు. కొడుకుని కయ్యేద్దాం అనుకున్నాను, కానీ నన్ను ఒక్క దరిద్రుడు నమ్మలేదు చూసావా? ఆయన వాడిని వదలకూడదురా, వాడిని నేను వదలను. అవును, వదలకూడదు, లేపేద్దాం అన్నయ్య. ఒరేయ్, లేపాల్సింది వాడిని కాదురా. మరి మీ నాన్న? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడు చేస్తే గాని మార్కెట్ మన చేతికి రాదు. వాడిని మంచితోటే చంపాలంటే అది మన చేతిలో ఉంది. నేను మిమ్మల్ని వదలను. మీ నాన్న ఒక విధవ, మా నాన్న ఒక విధవ, వీళ్ళు మారరు. వీళ్ళేసిన బ్యాట్ స్టాంప్ ఎన్ని సంవత్సరాలు మోయాలరా మనం? మా నాన్న ఎలాగో పోయాడు, వీడు కూడా పోతే మనకు ఫుడ్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. వాడిని వదిలిపెట్టే సమస్య. అన్నం పెట్టమంటావారా? వద్దమ్మా, అక్కర్లేదు, పై గదిలోకి వెళ్తున్నాను. ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న నేను చంపడమేటా? నువ్వు కాకపోతే ఎవరు చంపుతారయ్యా? నీ బాగోతో బయట పడుతుంది. ఇప్పుడు నేను కూడా లెక్కలు అడుగుతాను. మా నాన్నగా మాట్లాడు, కావాలంటే లెక్కలు చూసుకో. వెళ్ళి అకౌంట్ బుక్స్ తీసుకురండి. అలాగే ఆగు, లెక్కలు చూస్తావుగా. చూడు, ఏంటి ఇది? ఇదంతా ఇదంతా ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. అయ్యా, నేను నమ్ముతానయ్యా, కానీ విశ్వాసం లేని వాళ్ళు. వీళ్ళ కోసం ఏం చేసినా ప్రయోజనం లేదు. నా మాట వినండి, మనకి మార్కెట్ పదవి వద్దు, వదిలేయండి. లేదు ఆదికేశ్వరు, నాలుగు మాటలన్నారని వదిలేస్తే రేపు వాళ్ళని ఎవరు చూసుకుంటారు? అయ్యా అన్నయ్య, ఏమంటున్నాడు? మార్కెట్ని వదలనంటున్నాడు. వీడికి ఒక చావు చాలదు. అయ్యో, మార్కెట్ తగలడిపోతుంది. రండి, బట్టలు ఆర్పండి, రండ్రా. ఎవరికేం కాలేదుగా? ఎవరికి పనిచేసింది? అది కేసు, ఇదంతా రివేజ్ చేసావు కదా, నాకు తెలుసు ఇదంతా రివేజ్ చేసావు. రే, ఆర్పండి ఆర్పండి ఆర్పండి, ఆర్పండి రా ఆర్పండి రా ఆర్పండి ఆర్పండి. అయ్యో, తగలబెట్టండి, ఆర్పండి ఆర్పండి ఆర్పండి. ఏం జరుగుతుంది? ఎందుకయ్యా మీరు మార్కెట్ తగిలెట్టేశారు? చూడు,
అయ్యో నీళ్ళు 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 కావాలి నీళ్ళు నేను చేయడు వెంట నాకే తెలీదు అయ్యో నాకే తెలీదు నా మాట నమ్మండి నా మాట నమ్మండి నాకే తెలీదు దీంతో నాకే సంబంధం లేదు నా మాట నమ్మండి అయ్యో అయ్యో इंका आयन मंटला ఇన్నాళ్ళు నా చావుతోనే నేను ఆడుకున్నానా అంటే ఇన్నాళ్ళు మీ తండ్రి కొడుకులు కలిసి మాతో నాటకం ఆడుకున్నారా ఇదిగో చూడు ఇప్పుడు దాకా నీ కలర్ చూసి నిన్ను నా ఇంటిలోని చేసుకుందాం అనుకున్నాను ఇంకా అలా కాదు ఇప్పుడు నీ క్యారెక్టర్ చూసి నా అల్లుడిగా చేసుకుందాం అని డిసైడ్ అయిపోయాను ఆ బా ఏం క్యారెక్టర్ అయ్యా నచ్చవయ్యా నచ్చవు ఇదిగో చూడల్లుడు నువ్వు నాకు రెండు పనులు చేసి పెట్టాలి ఒకటి పది మందిలో ఈ పంచ నాకు కట్టాలి రెండు నా కూతురు మెళ్ళలో నువ్వు తాళి కట్టాలి ఈ పంచ ఇక్కడే అలా అయితే నువ్వు కూడా నాకు రెండు పనులు చేసి పెట్టాలి ఏంటది ఒకటి నేను ఒంగోలులో ఉన్న విషయం మా నాన్నకు తెలియకూడదు మరి రెండోది నేను చెప్పే వరకు వీడు నీ దగ్గరే ఉండాలి ఈ విషయం ఎవరికీ తెలియకూడదు ఆ చూద్దాం మరి మనల్ని మామూలుగా అడిగితేనే తినగా చెప్పాం ఇంతకీ ఎవడీడు అరే వీడు మంగబాబు మా నాన్న గురించి ఆది కేసులు చెప్పడం నీ బాధ్యత అనుకున్నావు కానీ వాడు మా నాన్నని చంపడానికి వీడిని ఇక్కడ పంపాడు అప్పుడు వీడిని తీసుకెళ్లి మార్కెట్ లో అప్పు చెప్తే వాడేంటో తెలిసిపోతుంది కదా వాడు అంత ఈజీగా బయటపడిపోవడం ఒక చెడ్డోడిని మనం డైరెక్ట్ కొట్టొచ్చు కానీ వాడు మంచి అనే ముసుగేసుకున్న చెడ్డోడు నమస్కారం అయ్య గారు అప్పటికి వాడిని బయటికి రప్పించడానికి చాలా ప్రయత్నించాను పదేళ్ల వయసులో వాడి కళ్ళెదురుగానే వాడి మనిషిని కొట్టాను బయటికి రాలేదు మార్కెట్ లో జరిగే ప్రతి గొడవలో తలదూర్చాను బయటికి రాలేదు మొన్న చైర్మన్ పదవికి పోటీ చేసినప్పుడు నా కాలర్ పట్టుకుంటాడు నాకు రాలేదు అనుము వాడికి కూడా వస్తుంది వస్తుంది అనుము అప్పుడు రాలేదు ఆఖరికి వాడు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు కూతురుతో నిశ్చితార్థం చేయించుకున్నాను దొంగ నా కొడుకు అప్పుడు బయటపడలేదు వాడు మా నాన్న దగ్గర నుంచి దొంగలించింది మార్కెట్ కాదు ఆయన మంచితనం అది వాడి ముసుగులో ఉంది అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నావు అందరి ముందు మంచివాడిలా నటిస్తూ బతికేస్తున్న ఆదికేశులు గారికి ఈ రోజు నుంచి మంచోడ్లా నటించడంలో ఉన్న నరకం ఏంటో చూపిస్తా వాడి ముసుగు తీస్తా నానా దొరబాబు ఓయ్ మీ నాన్న వస్తున్నాడయ్యా ఏడిన వైట్ బ్రీడ్ దొరబాబు దొరబాబు ఇంకెక్కడ దొరబాబు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు తండ్రి సమస్యలు తీర్చడం కొడుకు బాధ్యత అని చెప్పాం కదా అది తీర్చడానికి వెళ్ళాడు తీర్చాక మళ్ళీ వస్తాడు దొరబాబు వైట్ కి నానున్నాడని కదరా అబ్బే వాడు అన్నది అయ్య గారు నేను అబద్ధం చెప్తున్నానా అయ్యయ్యో ఎంత మాట అన్నారు అయ్య గారు ఏరా వైట్ కి నానున్నాడంట కదరా వైట్ కి నానున్నాడు అంటనయ్యా వైట్ కి నానున్నాడా వైట్ కి నానున్నాడా
కూర్చుంటే మాట్లాడవే చెప్పు. అయ్యో మీ నాన్న సంగతి తెలిస్తే నిన్ను నీ పార్ట్నర్ అయినందుకు నన్ను ఈ మార్కెట్ లో పాతేస్తాడు. బయట బయట నిజంగా నీకు నాన్న ఉన్నాడా? ఏమ్మా అందరూ అడుగుతున్నారే నీకు నాన్న ఉన్నాడా? ఉన్నాడు, నాకు నాన్న ఉన్నాడు, కానీ ఉన్నా లేనట్టే, అందుకే చెప్పలేదు. నాకు చిన్నప్పటి నుంచి జీవితంలో ఏదో ఒకటి సాధించాలని కోరుకుండేది, పైకి రావాలని తపన ఉండేది. అలాంటి వాడిని టప్పి టప్పి మన గొట్టకు మూల పడేసేవాడు మా నాన్న. అది భరించలేక 12 ఏళ్ల వయసులో నరకా నుంచి దూరంగా వచ్చి ఈ ఊళ్ళో అడుగుపెట్టాను. మీ ఇంట్లో ఒక 12 ఏళ్ల కుర్రాడు ఇల్లు వదిలేసి పారిపోతే మీరు అతని కోసం వెతుకుతారా లేదా? వెతుకుతాం బాబు. కానీ మా నాన్న ఏం చేశాడు తెలుసా? నేను బతుకుండగానే చచ్చిపోయానని చెప్పి నాకు పిండం కూడా పెట్టాడు. అలాంటి మనిషిని అక్కడ పెట్టుకున్నాక నాన్న ఉన్నారు అని ఎవరైనా చెప్తాడా? ఎంతైనా నాన్న అంటే నాన్నే కదరా. సరే మామయ్య, నువ్వు అంతగా బతిమాలుతున్నావు కాబట్టి మా నాన్న క్షమించేస్తాను. మా నాన్న ఎక్కడ మామయ్య? ఘాటు. మీ నాన్న ఎక్కడ నాయగారు నడుతాం ఏంటి? అదేంటి, ఆ దుర్గాన్ని పంపించి మీరే తీసుకురమ్మన్నారంట కదా. అవునా, నిజమే నాయగారు? మామయ్య మా నాన్న కొంచెం తొందరగా తీసుకురామని చెప్పు. అది పెళ్లి పనులు త్వరలో ఉన్నాయి కదా, రమ్మని చెప్పాను, చేస్తాడు వచ్చేస్తాడు. ఓకే. అది అయ్యగారు మీ పని అయిపోయింది. అయ్యగారు ఏమిటి గోళ? మావయ్య అమ్మోరు జాతర టైం కూడా కాదు, ఏంటి హడావిడి అనుకుంటున్నావా? ఏం లేదు మావయ్య, పెళ్ళి ఎలాగో ఎరగదేస్తావు, మా నాన్న తీసుకొస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. పెళ్ళి చేస్తానని చెప్పావు కానీ ఎప్పుడో చెప్పలా. ఎంతకి పెళ్ళి ఎప్పుడు మావయ్య? ఏం లేదు మావయ్య, ఈ హడావుడు ఏంటంటే మా ఇంట్లో పెళ్ళి అంటే ఊరూరంతా అదిరిపోవాలి కదా, అందుకే స్టేట్ మొత్తంలో అదరగొట్టే బ్యాచ్లందరినీ పిలిపించా. ఏ తాళం నచ్చిందో ఏ మేళ నచ్చిందో నువ్వే డిసైడ్ చేసుకో. లెగండి 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 మాయా, నెక్స్ట్ ఆదిలాబాద్ రవి. మనవాడుకుందాము మీ అయ్యాతో చెప్పి రామల్లా, మనవాడుకుందాము మీ అయ్యాతో చెప్పి రామల్లా, మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ. మనసైన దానివే రంగేలి రవ్వ, సక్కంగా చూస్తేనే మా ఇంటి పువ్వ, ముక్కుకు ముక్కేనే చేయిస్తా పిల్ల, నడుముకు వడ్డాన మేయిస్తా పిల్ల, నచ్చకపోతే చెప్పే. నెక్స్ట్ అంకంపాలెం కోలాటం దించేద్దాం. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, కోలు 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 కోలన్న కాదు మేలు, మేలు కాదు పిల్ల మెల్లంగ దంటకుడు. ఎర్ర గిన్సు కట్ట అమ్మ ఎంత సాటు బిడ్డ, తను పనంటే ఎంత నేనెట్ట తాలి కట్ట. ఎర్ర గిన్సు కట్ట అమ్మ ఎంత సాటు బిడ్డ, తను పనంటే ఎంత నేనెట్ట తాలి కట్ట. మ్యారేజ్ పాట పాడమంటే డామేజ్ పాట పాడతావేంట్రా? పాడు తీసుకెళ్ళండి. మామా నాగులో మామా
నాగులో మావా నాగులో మావా నాగులో మామా నాగులో మామా నాగులో అడ్డగోడల మీద అడ్డగోడల మీద అడ్డ 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 అడ్డగోడల మీద అలిగి పన్నావురో మామా నాగులో మామా నాగులో మామా నాగులో సరసరమనుకుంటూ సరసలాడుకుంటూ సరసీసల కాడ సారాసీసల కాడ సరసీసల కాడ సాగిల పన్నావురో మామా నాగులో మామా నాగులో మామా నాగులో ఏమయ్యా ఇంత హడాడు చేసాక కూడా సైలెంట్గా ఉన్నావంటే మేళం నచ్చలేదా లేకపోతే ఈ మ్యారేజ్ నచ్చలేదా? పలే వాడవయ్యా, నాకు ఈ మేళం నచ్చింది, నీతో పెళ్లి నచ్చింది, నా కూతురుది. అయితే ఇంకేంటి లేటు, సంబంధం కలుపుకున్నావు, కాలు కూడా కలుపురా. లేదు పౌరం, ఏ రోజైతే మా నాన్న ముసుగు తీసి మార్కెట్లో అడుగు పెడతాడో ఆ రోజే నేను సాధించినట్టు. అప్పటి వరకు వీటిని వదలను. ఆడి జేబులో ఫోన్ పెట్టిరా. అబ్బో తగ్గింది చేసుకుంటున్నాడేంటో. హలో రే మంగబాబు. ఆడేవుడు నీ బాబా? ఈ ఫోన్ మంగబాబుదేనా? కాదు, నోకియాది. రై మంగబాబు ఎక్కడ? నిచ్చినస్తే ఆడేంట్రా, ఎవడ వెక్తాడు? ఇది 9849013299 ఏనా? ఉండి చూచి అవుతా. 9848023598. రై నా నెంబర్ రా. ఏమో మరి ఇక్కడ అదే చూపిస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం? రై నేనేం అడుగుతున్నా నువ్వేం చెప్తున్నావు నీకు తెలుస్తుందా? నువ్వేం అడుగుతున్నావు నీకే తెలియకపోతే నేనేం చెప్తున్నా నాకంటే తెలుస్తుంది పోయ్యా. నీకేమో పిచ్చను ఎవరో. రై తిక్కను, తట్టుకుంటా. పిచ్చనవో పగిలిపోతే. రై దమ్ముడు ఎట్లా చెప్పరా, అక్కడే ఉండు. వస్తున్నా వస్తున్నా ఉండు. ఆగాలు. అరే ఉన్న దమ్ము ఒకటి అయిపోయింది, ఇప్పుడు ఎలా? అన్నా మన మంగబాబు ఫోన్ చేస్తే ఎవడో తిక్క తిక్క మాట్లాడుతున్నా అన్న. నువ్వు వెళ్ళు, ఏమైందో నువ్వు చూసురా. ఏదేమైనా వైట్ గాడ్ నాన్న ఇక్కడ ఉండాలి. అలాగే అన్న. సినిమా చూస్తున్నానన్నా. తప్పించుకుందరా? ఏం చేయమంటావు? దిగానయ్యాకెప్పుడు మీలాంటి దొరుకుతారంటే దిగా. అన్న ఒకసారి నడువు అన్న. అన్నదా ఎక్కు. ఆ పీస్ నా దగ్గరే ఉంది, వచ్చేస్తున్నాను అన్నయ్య. పీస్ ఇదిగోనయ్యా తీసుకో. నష్టం వస్తే ఏమన్నా మీరు చైర్మన్ గారి దృష్టి తీసుకురావాలి, అంతేగాని మీరే మీరు కొట్టుకోకూడదు. గొడ్డు బాధ్యత పడుతున్నావు, ఏమనుంటే చైర్మన్ గారు వచ్చి చెప్పు. ఉండు వచ్చి చెప్తా. ఏ వైట్ ఎందుకే కొడుతున్నావు? జీరో బిజినెస్ అని చెప్పి రోజుకి 100 లారీలు మన మార్కెట్ లోకి రసీదు లేకుండా వస్తున్నాయి. లారీకి 1000 రూపాయలు చొప్పున రోజుకి 100 లారీలు అంటే సంవత్సరానికి 3,65,00,000 మనం మార్కెట్ చెందాల్సిన డబ్బులు వసూలు చేస్తున్నారు. అది కాకుండా రసీదుతో వచ్చిన లారీలకు బస్తాకి 10 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారు. అంటే మన మార్కెట్ లోకి రోజుకి దాదాపు 100,000 బస్తాల పైన వస్తున్నాయి. రైతుకు అన్నం పెట్టే కాంట్రాక్ట్ లో 45,00,000 లైన్ దాటి బస్తా బయట పెడితే షాప్కి 1000 రూపాయలు, ఇలా మన మార్కెట్ చెందాల్సిన కోట్లు 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 తప్పేస్తున్నారు. ఎవడ బస్సమ్మన్రా? నన్ను అడగటానికి నువ్వెవడ? మోగుడ్నిరా, ఈ మార్కెట్ చైర్మన్ కూతురు కాబోయే మోగుడ్ని. మీ వెనక ఎవడ నడుక్కొని పెడతాను. మావయ్య మీరా? చూసారా మావయ్య, మీరున్న మార్కెట్లో ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయో?
బాబు అయినా మీరు కంగారు పడకండి మామయ్య ఈరోజు ఈ నా కొడుకులు వెనకాల ఉన్న నెట్వర్క్ మొత్తం బయట పెడతాను అయితే మీ ముందున్నాడా ముందు లేడు వెనక లేడంటే ఆడు ఖచ్చితంగా మీతోనే ఉండుంటాడు ఏమేంది మామయ్య ఇలాంటి వాళ్ళు నమ్మినందుకు చాలా బాధపడుతున్నాను వాళ్ళని కొట్టి గొడవ పెద్ద చేస్తే ఇంకా బాధపడతాను అందుకే మావయ్య ఇంకెక్కడెక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి సర్వీస్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అని ఉన్న డిపార్ట్మెంట్లు అన్నింటినీ పిలిచిపోతు ఈ పాటికి రేట్ కూడా మొదలైపోయి ఉంటుంది కోల్డ్ స్టోరేజ్ లో సార్ ఇక్కడ చాలా ఉన్నాయి సార్ సార్ ఇక్కడ చాలా డబ్బు ఉంది సార్ ఎవరిది ఎవరిది కోల్డ్ స్టోరేజ్ వామ్మో ఇంత డబ్బా ఇది కోల్డ్ స్టోరేజా స్విస్ బ్యాంకా డబ్బు సరే ఈ ఇస్త్రీ పెట్టేంటి ఆ అద్దం ఏంటి ఈ క్యూటీ కూర డబ్బా ఏంటి అయ్యగారు కోల్డ్ స్టోరేజ్ ఇంత డబ్బా ఎవరిది ఇది ఎవడరా కొట్టుకుంది అంటే ఇదంతా అయ్యగారు తెలిసే జరిగిందంటావా ఈ సొమ్మ అంతా అయ్యగారిదే అంటావా ఆ మోహన్ చూడరా దేవుడు రా మావయ్య చెప్పు మావయ్య ఈ సొమ్మ అంతా నీదా నాది కాదు మరి ఎవరిది ఆడదై ఉంటుంది వాడంటే ఎవడో దుర్గా వెనపట్ల దుర్గా ఎవరా దుర్గా మా మావయ్య రైట్ హ్యాండ్ అండి ఆఖరికి ఆడు కూడా ఛా ఎవరిని నమ్మలేకపోతా ఎస్ఐ గారు దుర్గా అనేవాడు ఎక్కడున్నాడు కనిపెట్టండి మావయ్య ఇక్కడి నుంచి కోల్డ్ స్టోరేజ్ వైపు మాత్రం రాకండి ఏం లేదు ఎందుకంటే ఒకసారి అనుమానం వచ్చాక పోవటం కష్టం కదా అందుకని పాపం ఈ డబ్బంతా వాళ్ళు తీసుకెళ్తున్నారు ఈ డబ్బా నేను తీసుకెళ్తాను మావయ్య ఏ సాలే నీ సొంత రూపం పైన ఏడుస్తున్నావు ఏంటి బే బాంబే నుంచి వచ్చా కదా బచ్చగలు అనుకున్నావా నీ అబ్బాని ఎమ్మెల్యే అంటే ఏదైనా తేడా వచ్చిందంటే మాకంటే లుచ్చగలు ఎవరు ఉండరు మార్క్ షిఫ్ట్ అయి తీరుతుంది తీరుతుంది అన్నావు కదరా షిఫ్ట్ అయి తీరాలే అబే ఎమ్మెల్యే ఎంపీ విఐపీ తో అప్నే ఘర్ మే హోయేగా ఒక్కసారి బాంబే లో రిమోట్ నొక్కానంటే బాంబు వచ్చి నీ మీద పేల్తది మైండెడ్ ఇక్కడ మాత్రం హ్యాపీగా ఫీలింగ్ ఇచ్చుకోవడానికి వచ్చారు అక్కడ వాళ్ళు నన్ను దొబ్బుతున్నారు ఏదో ఒకటి సమాధానం చెప్పాయా బాబు దుర్గా తిరిగి రాకూడదు దుర్గా ప్రాణాలతో తిరిగి రాకూడదు నాకేం భయం నా సామెదర్యం ముసుగండి ఫోన్ ఏం కావాలి ఫోన్ 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 ఓ ఫోనా ఇస్తున్నా నెంబర్ చెప్పు 9 8 6 4 5 6 3 4 ఇదిగో రింగ్ అవుతుంది రింగ్ అవుతుంది మాట్లాడు హలో అన్నయ్య బంగారు రాజు అంటే ఎవరో కాదు ఆ నారాయణే భయపెట్టించాలే కానీ ముసుగు తీసి మాట్లాడు రండ్రోయ్ తొందరగా పరిగెత్తండి పరిగెట్టండి రా వాడు పారిపోతుంటే నువ్వేం చేస్తావురా నన్ను ఈ మార్కెట్ లో నుంచి పంపించడం ఎవ్వడి వల్ల కాదు ఎప్పటికైనా ఈ మార్కెట్ సంపాదించాలని తన కూతురు నుంచి పెళ్లి చేయమని చెప్పండి మా నాన్నక్కడ మావయ్య అయ్యగారు మంగబాబు దొరికాడండి వాడి సంగతి తర్వాత ముందు ఆ దొరకండి వేసేయండి అయ్యా అన్నా ఆగనా దొరకనే వేసేయమన్నారు నిన్ను కాదు అన్నా చూస్తాను చూడరే వెళ్ళండి వెళ్ళండి వాడు ఇక్కడికెలా వచ్చాడా నీ కొడుకే వాడు దాచిపెట్టమన్నాడు నా కొడుకు ఎక్కడున్నాడు ఒంగోలులో ఉన్నాడు నా కూతుర్ని కాపాడుకోవాలి నా మార్కెట్ని కాపాడుకోవాలి అంతకన్నా ముఖ్యంగా నన్ను నేను కాపాడుకోవాలి పెళ్లికి పట్టుమని 10 రోజులు కూడా లేవు
ఇప్పుడు జాతకాలు చూస్తావేంట్రా? అదే అమ్మా, నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఏదో ఒక చెడు జరుగుతూనే ఉంది. వీళ్ళిద్దరు బాగున్నారు కదా, అందుకే జాతకంలో ఏదైనా దోషం ఉందా అది కుదురుతుందని చూడ్డానికి పిలిపించాను. కుదరకపోతే క్యాన్సిల్ చేసేస్తావా? అంటే ఆయన చాలా పెద్ద జ్యోతిష్కుడమ్మా, ఎమ్మెల్యే గారు పంపించారు, ఆయన ఏం చెప్తే అది. అయ్యో బాబోయ్, పంతులు గారు ఇప్పుడు జరుగుతుంటారా? ఈ రెండు జాతకాలు పరిశీలించిన మీద తెలిసింది ఏమిటంటే ఈ పెళ్లి జరగదు. ఇది రాసుకో. అంటే మామూలుగా జరగదు. మామూలుగా జరగదంటే గంధర్వ వివాహం అండి. ఈ జాతకం ప్రకారం పెళ్లికి ముందే వధూవరులు ఇద్దరికి అయిపోతుంది అన్నమాట, ఆ తర్వాతే పెళ్లి. అంటే పాప ఒక్కసారి ఇట్రామ్మా. ఏది ఆ చెవు ఒక్కసారి ఇలా పడే? వాళ్ళు ఎవరో కుట్టి క్యూరో పౌడర్ రాసి సర్రా కాదు అని చెప్పమన్నారు. దాని మీద మీరేమో పాండ్స్ పౌడర్ పోసి అనమన్నారు. మధ్యలో ఈ మూడో కోటింగ్ ఏమిటి ఆయన? బామ్మగారు మీకు డౌట్స్ ఉన్నాయండి? ఇంకా ఆ పౌడరే బ్యాలెన్స్. వస్తానమ్మా. పెళ్ళికి ఇంకా 10 రోజుల టైం ఉంది. పెళ్ళి అయ్యాక జరగాల్సిన పెళ్ళికి ముందలే అంటే బాబు రక్షిస్తుంది. నన్ను లవ్ చేస్తున్నానని వెంటబడితేనే భరించలేకపోయాను. ఎంగేజ్మెంట్ అవ్వడాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నాను. అలాంటిది పెళ్ళికి ముందే అంటే అయ్యో. ఎందుకే కంగారు పడతావు? మీ నాన్నున్నాడుగా, చూసుకుంటాళ్ళే. ఈ టైంలో మా నాన్న లాంటి మంచోడు వల్ల నాకు ఉపయోగం లేదు. అర్జున్ గా నాకు చెడ్డోడు కావాలి. ఐ నీడ్ అ బ్యాడ్ బాయ్. ఎవడయ్య నువ్వు? మార్కెట్ లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? వైట్ అంటే నువ్వేనమ్మా? నువ్వెవడో? బ్లాగా? కాదు, చెడ్డోణ్ణి. చెడ్డీలు అమ్ముకునే వాళ్ళు అన్నాడు, ఇటు చెడ్డోడేంట్రా. ఏం కోసుకుంటావేంటి? చూస్తావా, ఇది శాంపిల్ మాత్రమే. నువ్వు మంచోడివి అయితే నేను చెడ్డోణ్ణి. నీకు నాకు లేడానికి ఉపమాకి ఉన్నంత తేడా ఉంది. అవునరా శాండీ, నువ్వు అన్నావుంట. నీకు చెప్పేసిందా? నేను ఉన్నంత వరకు అలాంటి ఫ్లంతర్ ఫగిడి ఏం జరగదు. ఏంటది వార్నింగ్? అవును వార్నింగ్. అంత వీక్గా ఇస్తున్నాంట్రా కదా. అవును, మీరు తాగుతుంటే నాకు ఇట్టుందటి. ఎక్కట్లేదు, దిగుతుంది. ఏంటది బ్లడ్? ఈసారి శాండీ ఇంటికి వచ్చాం అనుకో, ఒళ్ళంతా కోసేసుకుంటా. బాబు అడు, వార్నింగ్ ఇవ్వలేదు బాబురా, ఐడియా ఇచ్చాడు. శాండీ డోంట్ వరీ, టెన్షన్ పడకు. నేను గట్టిగా వాడికి వార్నింగ్ ఇచ్చాను, వాడు సస్తే నీ జోలికి రాడు. కరెక్ట్ టైంకి ఫ్యూజ్ పెట్టే. ఎప్పుడు అంతా అయిపోయాక? ఎప్పుడైపోతుంది? మామూలుగా వస్తేనే ఏమేమో చేస్తాడు, ఇక మందు తాగేసి వచ్చాడంటే ఇంకేం చేస్తాడు? తండ్రి బాబా, ఎక్కడికి వెళ్ళావమ్మా? సౌండ్ ఉంది. అమ్మాయి లేదు. ఎక్కడ దాక్కున్నావా? వస్తారా వస్తారా వస్తాయి. అయ్యో, దొరికేసావు. ఆ
ట్రాప్ ట్రాపా ఏం చేయబోతున్నా మూడు వస్తే మటర్ కూడా చేస్తా ఇప్పటి నుంచి నువ్వు సేఫ్ నువ్వు అవుట్ ఇచ్చుకో నేను ఎంట్రీ ఇస్తా సరే బాబా ఎక్కడ ఉన్నా ఏ దీంత దీంత वॉइस पटो 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 मनोड़ वाइस अरप अच्छे कदरा गिले आड़ मग ताड़ा तल परगेतना जरूर जरूर पून चोट कावाली ఇలా ఇంటర్వ్యూలో వచ్చామేంటమ్మా నీకు బ్రేక్ కావాలా దాన్ని పాప్కార్న్ కనబడతా ఏది ఏంటి ఒకేసారి ఇన్ని కేకలు ఏమై ఉంటుంది లేడీస్ తో స్మూత్ గా ఉండాలి పరిగెట్టించుకో సరి పైకలకు మావే ఉంటాడు మనం కింద అడేసుకుందాం ఏన పైకలకు మావా చేస్తా చేస్తా తొందర పదవి ఈ కాకకు ఫిక్స్ ఇలా ఉన్నాడు ఇక్కడ అబ్బా అవతారమేంటి దేవుడా పైన ఒంటరిగా పడుకుంటున్నారంటే ఏంటో అనుకున్నాను ఈయనకు మందు తాగే అలవాటు కూడా ఉందా నాకు ఇంతవరకు తెలియదు అత్తయ్యా బంగారు లాంటి నా కొడుక్కి ఇలాంటి రోగం వచ్చిందేట్రా బాబోయ్ ఇదంతా చూస్తుంటే మావే లోపల ఏదో ఉంటుంది బామ్మ అయ్యో వారికే తెలియకుండా లోపల రోగం ఎలా వస్తుంది రా ఎలా వస్తుంది దయ్యం 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 పట్టిస్తుంటది బామ్మ దయ్యం దయ్యం ఎప్పుడు పట్టింది ఎలా పట్టిద్రా దయ్యం
దయ్యమా దయ్యం పట్టనోలే వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తా ఉన్నారు ఓయ్ బాబూ అలాగా ఇప్పుడు చూడరా నేను ఇలా రెచ్చిపోతానో రాత్రిపూట బట్టలు కుందురుతున్నాను నాకు అన్యాయం జరిగిపోయింది దయ్యాన్ని వదిలించాలత్తమ్మా ఎలా దానికి ఒక దారి ఉంది ఎలా బాబు వద్దొద్దు తాగయ్య దెబ్బ బయట ఉన్న మామయ్య కాదు లోపల ఉన్న దయ్యానికి తగలాలి దెబ్బ మళ్ళీ చెప్పమ్మా లక్కమ్మ అమ్మని అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు నీకెవరు దొరకలేదా నీ కామ తీరలేదా దీంతో కాపురం చేస్తున్నావు లక్కమ్మ అంటమ్మా ఉండు మా అక్క చెప్తారు అక్క లక్కమ్మ అంట తెలుసా నీకు నాకు తెలీదు ఎవరది లక్కమ్మ అంటే 15 సంవత్సరాల కింద పెద్ద కాటరే అది ఆ తగులుకుంది మీ ఆయనకి ఇప్పుడు నువ్వు తగులుకో अरे मन दौरबाबू एवरको तेई मजिस्ना बैठ ఎవడరా చెప్పింది ఎలా తెలిసింది మంగబాబు పారిపోయాడు అది మీ నాన్న చూసేశాడు రాయ్ ఏంట్రా వాడితో మాట ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ తెల చొక్కా ఏంటి నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి ఈ ఊరేంటో తెలుసా వాడెవడో నీకు తెలుసా నేనెవరో నీకు తెలుసా ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెబుతావా ఏంటి ఏం మాట్లాడేది పదేళ్ల క్రితం నువ్వు చెప్పకుండానే ఇతను ఇల్లు పారిపోయాడా నేను చెప్పాను అవును నేను చెప్పాను అవునలుడు దేవుడా తెలిసింది కదా తెలుసు కూడా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు తెలుసు కూడా అక్కడేం చేయమంటావు ఇది లేకుండా ఉండగలవా నాన్న కొత్తగా ఎవడన్నా వస్తే వెన్నే మోహన్ దాచుకుంటావే ఏ ఇలా బతుకుతున్నావు తెలిసి కూడా ఇక్కడ రాకుండా అలా ఉండమంటావు అయితే ఏం చేయాలనుకుంటున్నావురా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ముసుగు లేకుండా తిరగాలి నా తండ్రి మొహం ఇది అని నేను జనాలకి చూపించాలి అది జరిగే వరకు వాడు ముసుగు తీసే వరకు నేను రాను నువ్వు కోల్పోయింది నేను తిరిగిస్తాను నేను అడిగానా నేను అడిగానారా నేను కోల్పోయినవన్నీ తిరిగి ఇప్పించమని నేను అడిగానా నేను అడిగాను నిన్ను నాకు ప్రాణం పోయినానా నేను అడిగానా నువ్వులా ఇది కూడా అంతే నీకు ఎలా చెప్పాలి అది ఇది ఒకటెలా అవుతాయో అక్కడ కోల్పోయింది నాకు పెద్ద విషయం కాదు మోస్తున్న నింద నాకు బరువు కాదు నీ కూపురి పూసినప్పుడు ఇక్కడ దొరికింది అది నాకు చాలా విలువైందిరా రేపు నీకేమన్నా నాకేం కాదు నాన్న ఇన్నాళ్ళు నాకేం కాలేదు నీ కొడుకని తెలిస్తే నాకేమన్నా అవుద్ది నువ్వెక్కడ ఉంటే అవుద్ది నేను వెళ్ళిపోయినా నీకు ప్రమాదమేరా నువ్వు నా కొడుకు నా ఆధికేశులకు తెలిసిపోయింది తెలిసిపోయింది కదా తెలిసిపోయింది కదా ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండకు నాన్న వెళ్ళిపో వెళ్ళిపో దొరబాబు నా మాట వెళ్ళ ఊరెళ్ళిపోనా వాడిని ఇలాంటి పరిస్థితులు వదిలిపెట్టి ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళిపోగలను మనం ఎక్కడికి వెళ్ళలేదు అందరం ఇక్కడే ఉంటున్నాం అల్లుడు గారి సేఫ్టీ కోసం మరి మీ సేఫ్టీ కోసం ఎవరు ఉంటారయ్యా నువ్వు ఉన్నావు కదయ్యా మరి నా సేఫ్టీయో మేమున్నాం కదా దామరు ఈ రోజు వాడు చావాలి చంపై చంపై వాణ్ణి నీ దగ్గర వెపన్ ఉందా వెపన్ ఉందా నేనే ఒక వెపన్ నాకెందుకు వెపన్ శాండీ నువ్వు టెన్షన్ పడుకో నన్ను టెన్షన్ పెట్టుకో ఏ రోజు లేనిది ఈ రోజు మీరిద్దరు ఫుల్ లాగిచ్చేస్తున్నారు దేనికి బాధ ఎక్కువయ్యి భయం ఎక్కువ నాకు మంది ఎక్కువ అయిపోతుంది మళ్ళీ వచ్చాడు సంగతి నాకు వదిలేదు చూసుకుంటారు కదా
నేనే చెడ్డోడు అనుకుంటే నాకంటే డబుల్ చెడ్డోడు. జస్ట్ మిస్ లో తెలుసుకున్నాను బస్. నాకు ఒక గ్లాసు. గెస్ట్ రిసీవ్ చేసుకోండి. నువ్వు అసలు మనిషివేనా? నువ్వు ఒక మనిషివేనా? ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నీ ఇష్టం వచ్చినట్టు గోడ దుకొచ్చి అల్లరి చేసావు. ఇప్పుడు అయిపోయిందని అందరూ అడుగుతున్నారు. ఏం సంబంధం చెప్పాలి? కరెక్ట్ సంధ్య, జరగంది జరిగిందని చెప్పాలంటే కొంచెం కష్టమే. సో ఇప్పుడు నేను నీకు ఇచ్చే ఐడియా ఏంటంటే, నేను దగ్గర రాకు చెప్తున్నా, నా దగ్గర పెద్ద వెపన్ ఉంది, పూర్తి చేస్తాను. వెపన్? ఏ చూపి. దానికి వీడికి ఏంటి రా సంబంధం? ఆ అమ్మాయినయ్యా, నీ కొడుకు పెళ్లి చేసుకోబోయేది. నా కూతురు కొంపలు ఎప్పుడు వచ్చారు? మీరు అరిస్తే, మీరు ఇక్కడ ఉన్నారని తెలిస్తే వాడు నన్ను పొడి చేస్తాడు. ఏంటి, నువ్వు గుచ్చాక ఇది మిగిలింది అంటే వాడు వాడు మిగిలితాడు లేదో నాకు తెలియదు. God must be crazy. ఏరే కళ్ళు కనపడతలేదంటే? సారీ అండి, చూసుకోలేదు. యావత్తు వెన్ను బుద్ధ అంకపోతున్నా. ఇందాక నుంచి ఓ అటు ఇటు తెగ తిరిగేస్తున్నావు. నడు విరిగిపోయింది కదా నాకు. ఏమనుకుంటుందో, దొంగ సచ్చిందని దొంగ సచ్చి. మాయరేకొచ్చి సరోజాకనే కుద్దావు. ఎవరితో నువ్వు? తీ తీ తీ, హెల్మెట్ తీ. హెల్మెట్ తీయే. తెస్తావా? లాగిపెట్టి ఒక్కటే ఇవ్వాలా? పోసి నువ్వా? వైట్ కోసం వచ్చావా? ఆ ఒక్క ముందు చెప్పొచ్చుగా. నీకెలా ఉంది? నా కోసం వచ్చావా? సరేదా, పైకి వెళ్దాం. నేను రాను. పిలుస్తున్నాడుగా, వెళ్ళా. ఇదే మన ఇల్లు. వారం రోజులు ఇంటికి అమ్మాయి వస్తుంది. సీరియల్ చూస్తున్నారు. సీరియల్ ఇదిగో, నీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో నాకు తెలియదు. అంతా నీకు నచ్చిందనే చేస్తున్నాను. నచ్చపోతే చెప్పు, మార్చేద్దాం. ఏంటి, ఇవన్నీ నా కోసమే చేస్తున్నాడా? పది చెప్తే ఆరు అబద్ధాలు, నాలుగు నిజాలు ఉంటాయంటాడు కదా, కానీ ఇవన్నీ నిజమేనా? రైట్, సోపులు సెంట్లు తీసుకొచ్చా. అక్కడ పెట్టు. ఎక్కడైనా సోపులు ఎక్కువ సెంట్లు తక్కువ తీసుకుంటారు, కానీ ఇక్కడేంటి ఇవి ఎక్కువ ఇవి తక్కువ? అంటే మన ఇంట్లో ఏది ఎక్కువ వాడతారో ఏది తక్కువ వాడతారో నాకు ఇంకా క్లారిటీ రాలేదు. పవరం క్లారిటీ వచ్చే కరెక్ట్ కొనుక్కుందాం. అదే కిచెన్. ఓ, వంట రాదా? ఏయ్, అది మన బెడ్రూమ్. టెన్షన్ పడుకో, నువ్వు నన్ను ప్రేమించాకే ఈ గదిలో అడుగు పెడతా. కానీ అదేంటి, మన జాతకం ప్రకారం పెళ్లికి ముందే అయిపోతూనే ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ, అది బాత్రూమ్. మార్చేద్దాం. ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇప్పుడు 10 విషయాలు చెప్తా. అందులో 6 అబద్ధాలు, 4 నిజాలు ఉంటాయి. కానీ నీ విషయంలో ఒకటి చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. నేను ఇల్లు ఎదురు చూస్తూ ఉంటాం. ఉరు 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 పిల్లడా, బొంగోలు గిత్త ఎగబడి దూకింది.
మంచి జరగాలి అది చాలు. సరే మీ నిర్ణయాల్లో కొన్ని మంచి విషయాలున్నాయి, చూశాను, ఆలోచిస్తున్నాను. ఎక్కడ ఉన్నారండి? కొత్త గారోటి ఆర్డర్ ఉన్నా. నాకు మాత్రం ఇందులో చాలా చెడ్డ విషయాలు కనపడతాయి మావయ్య. ఇప్పటికే మన మార్కెట్ చాలా పెద్దది, ఉన్న బస్తాల కన్నా ఇంకో 100,000 బస్తాలు ఎక్కువైనా సరిపోద్ది. అది కాకుండా సిటీకి చాలా దగ్గరలో అందరికీ సౌకర్యంగా కూడా ఉంది. అంటే ఏ ప్రాబ్లం లేని మార్కెట్ ని షిఫ్ట్ చేస్తా అంటున్నారు. ఏం మాట్లాడుతావయ్యా? ఎవరేమనుకున్నా సరే ఆల్రెడీ ఫైల్ మీద సంతకం అయింది, మార్కెట్ యాడ్ షిఫ్ట్ అయి తీరుతుంది. దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మా మావయ్య ఉన్నాడు. మావయ్య, నిన్ను నమ్ముకుని ఎంతమంది ప్రజలు ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వేం చేస్తావు? పోరాడతాను. అయ్యగారు నిరాహార దీక్ష చేస్తారు. నిరాహార దీక్ష? నిరాహార దీక్ష చేస్తాను. మార్కెట్ కోసం పోరాడుతున్న ఆది కేశవులు గారికి, మార్కెట్ కోసం పోరాడుతున్న ఆది కేశవులు గారికి, మార్కెట్ కోసం పోరాడుతున్న ఆది కేశవులు గారికి. సార్, మీరు చేస్తున్న నిరాహార దీక్షకు ప్రభుత్వం దిగిరాకపోతే ఏం చేయబోతున్నారు? ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. లేవండి, అమ్మాయి క్యారేజ్ తీసుకొచ్చింది, తినండి. నువ్వన్నీ చెప్పవే నాన్నకి. ఈ క్యారేజ్ నాన్న కోసం కాదు, తన కోసం. ఏంటి, నా కోసమేనా? ఎంత లవ్. నాటు కూడా అదిరింది మొత్తం. ఫోన్ చేయరా, చచ్చిపోయేలా ఉన్నాను.
అడుక్కు తింటున్నాను. నేను చాలా పెద్ద మనిషిని సార్. మా ఊర్లో నాకు చాలా పేరుంది సార్. మా ఊరికి వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇంతకీ ఊరు మీది ఒంగోలు. తెక్కవారి పళ్ళు అంటున్నాయా? మనం అటే పోతున్నాం, తీసుకెళ్దాంపా. ఆదికేశవులు గారికి సాధించావయ్యా, నువ్వు అనుకున్నది సాధించావు. నీ దీక్షతో ప్రభుత్వం దిగి వచ్చింది. ఈ మార్కెట్ యార్డ్ షిఫ్ట్ చేయడానికి ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. ఆ బాంబే పార్టీకి మినిస్టర్కి సమాధానం చెప్పలేక వస్తున్నాను. నువ్వు మాత్రం మంచోళ్ళు మిగలాలని చూస్తున్నావు. ఏం జరిగింది? అటు కూతురు వాడి చేతిలో పోయింది, ఇటు మార్కెట్ పోయింది, మిగిలింది ఇదొకటే. తీసుకో. ఇప్పుడు నేను పోకుండా ఉండాలంటే వాడు పోవాలి. పదహారు బస్తా లెక్కించు. రై నెక్లెస్ నోట్ చేసుకో. హలో దొరబాబు, ఇన్నాళ్ళు నా ముసుగు తీయడానికి ప్రయత్నించావు, ఇప్పుడు మీ నాన్న ముసుగు తీస్తున్నాను. వచ్చి కాపాడుకో. వాడి కొడుకని తెలిసిన ఖచ్చితంగా నా కూతుర్ని ఇచ్చేవాడిని కాదు. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయింది. ఓ ఆడపిల్ల తండ్రిగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇందులో ఆలోచించడానికి ఏముంది అయ్య గారు, క్యాన్సిల్ చేసేయండి. ఎక్కడి నుంచి వాడు మార్కెట్లో అడుగు పెట్టకూడదు. బయటు బయటు మీరు కదలకూడదు, మీకు స్కాన్ చేయాలి. నానేడే మీ నాన్న, మీ నాన్న పోలీసుల దగ్గర సేఫ్ గానే ఉన్నాడు. పోలీసుల దగ్గర సేఫ్ గా ఉంటాడు. బయట నేను చెప్పేది విను. బయట 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 తప్పకుండా. మీ నాన్నని ఎవరు తీసుకెళ్లారో నాకు తెలీదు. ఖచ్చితంగా ఆనా కొడుకే ఉంటాడు. వైటు, ఇన్నాళ్ళు నేను దేవుడు అనుకున్నవాడు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నాడు. రేపు నీ కొడుకు నా కూతురుతో పెళ్లి. పెళ్లి చేసి ఏం సాధిస్తావు? మార్కెట్ యార్డ్ షిఫ్ట్ అవ్వకుండా. మార్కెట్ యార్డ్ షిఫ్ట్ అవుతుంది. ఉదయం 4 గంటలకు పెళ్లి, 4:30కి మార్కెట్ యార్డ్ తగలబడుతుంది. అక్కడ తగలబడబోయే లక్షల బస్తాలో వాడొక బస్తా. అది సరే, ఆ నారాయణ సంగతి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం
వెంటనే వెళ్లి మీ నాన్నని కాపాడుకో. వైటు వైటు. మరి పెళ్ళి? ఓం దేవీం వాజమదేంత దేవాస్తాం విశ్వరూపా పచబోబందే. నానా 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 మార్కెట్ తగలబడిపోతోంది అయ్యా. మన మార్కెట్ తగిలిపడిపోతుంది అయ్యా. బాబు నీకు చెప్పాను కదా వాడు ఎంత దుర్మార్గుడు, చూసావు ఇప్పుడు ఏం జరిగిందో. వాడేం చేశాడో చూసావా? వాడెంతకైనా తెగిస్తాడరా, పరమ నీచుడురా వాడు. ఇప్పటికైనా నా మాట వినరా, మన ఊరు వెళ్ళిపోతావరా, ఇదంతా మన కుదర. వద్దురా ఆగు, వాడి జోలికి వెళ్ళద్రా. అరే నా మాట వినరా. ఏంటి అన్యాయం? మార్కెట్ లో తగలబడిపోతుంది, నా ప్రాణమే పోతుంది. అయ్యో ఆర్పడ్రా. ఆ వైట్ గడే అంతా చేస్తున్నాడు. వాడి నాన్నని తరిమేశానని నా మీద కోపం తెల్ల తగలబెట్టేస్తున్నాడు. వెళ్ళడ్రా, వెళ్ళి ఆర్పడ్రా. నా మార్కెట్ కాపాడండి. అయ్యో ఏమి యాక్ట్ చేస్తున్నావు చంపేసేపు. ఇదిగో ఈ దెబ్బతో మన మార్కెట్ యాడ్ షిఫ్ట్ కోట్లు కోట్లే మనకి చంపేసావు అంతే నార్త్. నువ్వు షిఫ్ట్ రా. ఎవరైనా వెళ్ళి ముందు ఫైర్ వచ్చిన ఫోన్ చేయండి రా. అరే అటువైపు అటు ఎవర్రా. రే వైట్ రండి, వైట్ అని కొట్టున్నాడు ఇక్కడ. వైట్ అని కొట్టుడ్రా, వెళ్ళండి, ఎక్కడ వెళ్ళిపోయాడు. వైట్ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ వేసుకుంటాడు. వేసుకుంటారా? ఇక్కడ ఎక్కడ ఉన్నాడు? వాళ్ళను ఎవడనేది మార్కెట్ మొత్తానికి తెలియాలి. రా రే. ఏం కావాలరా నీకు? యాడినిస్తాన్రా, నా కూతురునిస్తాన్రా, నన్ను వదిలే. అవన్నీ నాకు వద్దు. బయటకు వచ్చి మా నాన్న మంచోడు నొక్కో, వదిలేస్తాను. అదొక్కటి మాత్రం అడక్కే, అదొక్కటి మాత్రం. నీకు వేరే దారి లేదు, చెప్పి తీరాలి. మ
దీనికోసమారా ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డా? నేను 20 సంవత్సరాలు అబ్బా నన్ను నేను దాచుకోవడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? నేనెవరో నా పెళ్ళానికి తెలియదురా, పిల్లలకి తెలీదు, ఊరికి తెలీదు, ఏ మీ నాన్నకి తెలీదురా. వాడి మంచితనాన్ని నేను లాక్కునే వరకు 32 మందిని చంపి ఆ నిందని మీ నాన్న మీదేశానరా. 33 మా బాబాయ్ నేనే చంపాను. లెక్క తప్పు. 34 మా నాన్నని చంపింది నేనే. ఎందుకో తెలుసా, మా నాన్న లాంటి చెడ్డోడికి దక్కినవేది నాకు దక్కకూడదు, మీ నాన్న లాంటి మంచోడికి దక్కినవన్నీ నాకు దక్కాలని. నీకో విషయం తెలుసా, మీ నాన్న లాంటి మంచోడిని చెడ్డోడిగా నిరూపించడం చాలా ఈజీరా, కానీ నాలా మంచోడిగా నటించే వాడిని చెడ్డోడిగా నిరూపించడం చాలా చాలా కష్టంరా. ఏ నన్ను నగ్నంగా చూపించావు, కానీ నేనెవరో చూపించగలిగావా? కోపొచ్చిందా? చంపేస్తావా? చంపే, నేను రెడీ. కాని మీ నాన్న మంచోడనే మాట ఈ నోటి నుంచి ఈ జన్మకు రాదు. ఎందుకో తెలుసా, రేపు ఈ యార్డ్లో విగ్రహం అంటూ పెడితే అది ఆదికేశవుడు అయి ఉండాలి. నువ్వు 10 మాటలు చెప్తే అందులో 6 అబద్ధాలు 4 నిజాలు ఉంటాయి. ఎలాంటి కన్ఫ్యూజన్స్ నాకు లేదు. 10 చెప్తే 10 అబద్ధాలే. ఏళ్ళో మీ నాన్నలా ముసుగేసుకొని బ్రతుకు. ఆర్పడరా, నీళ్ళు తీసుకురండి. నువ్వు అట్టాడు, మీరందరూ మొత్తం అక్కడే వెళ్ళండి. ఒరే ఇట్రా రారా, ఓయ్ త్వరగండి. ఏంటి నీ ముసుకు చిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. జనాలు చంపేస్తారు. ఇక్కడి నుంచి నువ్వు బంగారు రాజువి కాదు, ఈ మార్కెట్ కి మహారాజువే. ఎన్ని నాటకాలు ఆడావరా, ఎంత మందిని పొట్టను పెట్టుకున్నా? ఎందుకు రేదంతా చేసావు? నీ ప్రాణానికి ఏమైనా అయ్యి ఉంటే. నువ్వు ఇచ్చిన ప్రాణం నీకోసమే పోయిండేది, అంతే కదా అన్న. రైతు సోదరులకు విజ్ఞప్తి, యార్డు ఆవరణ కావాలంటరా? ఏలే చైర్మన్ అయ్యా, అక్కడ దొరబ పిల్లొద్దు అంటున్నాడు. ఒరే కన్నా, నువ్వు అమ్మాయిని ప్రేమించావు కదరా? ప్రేమించానా? దానికి టైం ఎక్కడ దొరికింది?
నీ కోసం పోరాటంలోనే నా సగం జీవితం అయిపోయింది కదా అన్న. ఒక కిస్ ఉందా, ఓ హగ్ ఉందా, కనీసం అదన్న ఉందా? లేదే. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు? మా దగ్గర ఇంకో మూడు నెలలు టైం కావాలి. అంతవరకు ఏం చేస్తారబ్బా? ముందు ముందు ఇంకా చాలా ట్రీట్లు ఉంటాయి. పౌరం కుమేష్కో. ఓకే. యో మ్యాన్. వావ్, ఎక్సలెంట్ స్వీట్. వేర్ యు గాట్ దిస్? దే? యు కంటిన్యూ స్వీట్. స్వీటీ స్వీటీ పార్టీ. వైట్ ఇస్ గివింగ్ మీ పార్టీ. ఎవడ్రా నువ్వు? హో యో మ్యాన్, యు ఆర్ ఇన్ గ్రౌండ్ ఫ్లోర్. వాట్స్ హ్యాపెన్? ఇక్కడ ఏం చేస్తున్నావు? వి ఆర్ హావింగ్ పార్టీ. మా వాళ్ళ పెళ్ళి నీ పార్టీ ఏంట్రా? పెళ్ళా? యు మీన్ మ్యారేజ్? ఎవరు తీసుకొచ్చాడ్రా నిన్ను? దట్ గాడ్ సత్తి. పావురం వైటు వైటు బిర్యానీ అదుర్స్ ఫోర్త్ ప్లేట్ వాలే ఉంది. ఎంత ధైర్యం మీకు? ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకుంటారా? ఏంటయ్యా పార్టీ చేసుకుంటే తప్పేంటి? ఎవరో తెలుసా, మిర్చి ఆర్ చైర్మన్ గారు అబ్బాయి. పార్టీ అయిపోయిన తర్వాత బిల్ ఎంతో చెప్పు, టిప్పుతో కలిపి విసిరేస్తాడు. యు థింక్ ఇస్ స్లిప్పింగ్? నో, ఐ యామ్ ఈటింగ్ ప్రాపర్లీ. దిస్ ఇస్ నాట్ ద థింగ్. దిస్ ఇస్ లైక్ సీన్ నెంబర్ 32 ఇన్ కాసాబ్లాంకా. అంటే వాళ్ళ పెళ్లిలో మనం పార్టీ చేసుకుంటాం. ఏయ్, నేను మాట్లాడుతుంటే మీలో మీరు మాట్లాడుకుంటారేంటి? ఎవరు తీసుకొచ్చారు మిమ్మల్ని? తనే. ఏయ్ ఏయ్ పట్టుకోరా. ఏయ్, నువ్వు నీలా ఇరికి చేసావు ఏంట్రా? మరి దాచుకున్న మన లవ్ గుర్తులన్నీ చింపేశావు కదా, అందుకే ఈ పార్టీ. బుద్ధున్నాడు ఎవడైనా అసలు దీని పార్టీ అంటాడ్రా నిన్ను? ఇప్పుడు అలాగే ఉంటదే, ఓ పదేళ్ల తర్వాత ఏమీ గుర్తెచ్చుకుంటే అప్పుడు బాగుంటది. సచ్చినోడా, ఇదే లవ్ రా? మాస్ లవ్, మర్చిపోలేవు. ప్రేమించడం ఇలా ఏడిపిస్తావురా, చంపేస్తా నిన్ను. తోలు తీస్తా కనపడ్డా ఉంటే. నమస్తే. హలో అన్నయ్య, చెప్పేది విను. సినిమా ఎలా ఉందని మాత్రం అడక్కన్నయ్యా, ఈ తిక్క వారి పల్లె నుంచి నన్ను ఎలాగైనా బయటపడయ్యన్నయ్యా. ఎలా సినిమా ఎలా ఉంది అన్నయ్యా? బాగుందా, టికెట్ దొరికిందా అన్నయ్య? నాకు పిచ్చెక్కుతోంది అన్నయ్యా. నాకెప్పుడో వచ్చేసింది. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావా? ఒక్కసారి చుట్టూ తిరిగి చూడు. ఇప్పుడు నీకు రెండే దారులు ఉన్నాయి. ఒకటి, మార్కెట్ జనాల చేతిలో చావడం. రెండు, నువ్వే సూసైడ్ చేసుకుని చచ్చిపోవడం. తలుచుకుంటేనే పిచ్చి ఎక్కుతుంది కదా. నమస్తే, ఎలా ఉన్నారు? వీళ్ళు చూస్తే జాలేస్తుందిరా, ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించొచ్చుగా. దీనికి ట్రీట్మెంట్ ఏమి ఉంటుంది అన్న? మైసమ్మ గుడికి తీసుకెళ్లి పౌర్ణమి పౌర్ణమికి బడిత పూజ చేస్తే సెట్ అయిపోతుంది. ఏమంటామా? ఫోన్ వచ్చింది, ఫోన్ వచ్చింది. హలో, మార్కెట్ ఇక్కడ ఉంది, నేను కూడా ఇక్కడ ఉన్నాను. నేనే కదా చైర్మన్.